మనిషి మనిషికి ఓ చరిత్ర మనిషి మనసులో మరో చరిత్ర సగము వినోదము సగము విషాదము ఇంతే ఈ లోక చరిత్ర మనిషి మనిషికి ఓ చరిత్ర మనిషి మనసులో మరో చరిత్ర ఉదయించే సూర్యుడు పడమరలో వృంకకుండ మానడు మనుగడ విలువలు చీకటి వెలుగులు మనిషికి రోజు ఇవి పాఠాలు ఈ సత్యం అనునిత్యం తెలుసుకున్న నాడు రావు కొరతలు మనిషి మనిషికి ఓ చరిత్ర మనిషి మనసులో మరో చరిత్ర సంసారం అన్నది ఒక శతకము దాంపత్యం అది సాగే మార్గము పతి ఒక చక్రము సతి ఒక చక్రము కలిసి మెలిసి సాగితే స్వర్గము కాదంటే లేదంటే అంతకంటే ఏముంది నరకము మనిషి మనిషికి ఓ చరిత్ర మనిషి మనసులో మరో చరిత్ర అట్టాగా యొక్క శ్రీదేవికి ఎంటి ఊరికి లంకి కుదిరిపోయింది ఇద్దరు ఆడుకున్నారు పాడుకున్నారు కింద పడ్డారు మీద పడ్డారు ఎగిరేరు గెంతారు హగ్గది చూశాడు మోహన్ బాబు అడ్డంగొచ్చి పడిపోయాడు ఏమిరా ఎంటి ఓడా నేను కన్నేసిన కన్ని పిల్ల మీద నువ్వు చేయత్తావా నీ చేతులు ఇరిసేస్తానన్నాడు అప్పుడు ఎంటి ఊరన్నారు ఏమిరా మోహన్గా నేను చేసిన కన్ని పిల్ల మీద నువ్వు కన్నేస్తావా నీ కళ్ళు పొడిసేస్తానన్నాడు అంటే ధనేల్ ధనేల్ ఫెడిల్ ఫెడిల్ డిషిమ్ డిషిమ్ ఏ రావమ్మా పాలు పెదకడం అయిందే ఆ అయిపోతుండదయ్యా క్లైమాక్స్ వచ్చేసినా అబ్బా ఉండేముండా చెప్తున్నాను కదా అయ్యగారు కథ మధ్యలో మాట్లాడించకండి ఆవు పాలు ఎవడో ఆపెత్తది ఇదెక్కడ సోదే ఆవుకి సినిమా కథలు చెప్పడం అది సామాన్యమైన కాదండియ్యా పెద్ద రహస్యం చెప్పకూడదు పాలు తీసుకోండి నాకెందుకు అదిగో బెల్లగొట్టు ఎవరైనా వస్తారు బాబు పాలు బిల్లిస్తారా ఓ రిటైర్మెంట్ అయినాక నా కొడుకు నాకు పెట్టిన కొలువు తప్పుతుందా పాలకి పెరుక్కి అన్నిటికీ విడివిడిగా రాసే పెట్టాను ఇదిగో బిల్లు ఈ కొట్టు బెల్లం అలాగేనండి ఎవరు నువ్వా నీకెన్నిసార్లు చెప్పాలి పొద్దున పాలకి అమ్మగారిని సాయంకాలం పాలకి నన్ను పిలవాలని చెప్పాను కదా అయ్యగారు బిల్లు 2వ తారీఖు బిల్లు 2వ తారీఖు ఇది మటుకు బాగా గుర్తుంటుంది బా ఇది కూడా నీకు ఎన్నిసార్లు చెప్పాలి పాల బిల్లు మాత్రమే నేను కడతాను పెరుగు బిల్లు కడతా గుడ్డు బిల్లు అమ్మగారు కడుతుంది తీసుకోపా సరే పెరుగు బిల్లు మీరు ఇవ్వండి అమ్మా అవును పాలేమిటి నీళ్ళలా ఉన్నాయి బాగుంది నీళ్ళలా కాకపోతే ఇస్కీలాగా బ్యాంతిలాగా ఉంటాయిటండి ఆవు నీళ్లు తాగుతుంది పాలు నీళ్ళలాగా ఉంటాయి డబ్బివ్వండి అవునే నా బిల్లు ఏమిటి ఇంత పెరిగిపోయింది పెరుగు బిల్లు కదండమ్మా పెరుగు పెరుగని పెరిగిపోదు పెరుగు తోడు పెట్టుకునే టైం కూడా లేదు మీకు అయినా ఏది పెరగడం లేదు గడ్డి పెరిగింది తౌడు పెరిగింది మీ జీతాలు పెరిగిపోయి నా బిల్లు పెరిగిపోయింది ముందు డబ్బివ్వండమ్మా బాగా మాటలు నేర్చావు రేపు రొద్దున ఇస్తాలే అయ్యా పేపర్ చదువుతున్నారా ఫస్ట్ ఫారం పరీక్షకు చదువుతున్నాను అది కాదండియ్యా పెరుగు బిల్లేమో అమ్మగారు ఇస్తానన్నారు పాల బిల్లేమో అయ్యగారు ఇచ్చారు మరి ఈ జున్ను పాల బిల్లు ఎవరు బాబుగారు ఇస్తారండి మా బాగా అడిగావు కాటి కాడు దోచు కూర్చున్నాను కదా వాడి బాబుని నేను ఇస్తాను అనుకున్నాడేమో ఏది ఆ బిల్లిటివు నేను అడుగుతాను ఈ
హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కూతురు ఒకటి నీకుంది అది తెలుసా అది మొన్న శనివారం సాయంత్రం ఇంటికి వచ్చింది ఆ పిల్లకి జున్ను పాలు తెచ్చి నా చేత్తోనే జున్ను చేసి పెట్టి మిగిలింది మీకు కూడా ఇస్తే కడుపెక్క తిన్నారు అది తెలుసా ఆ పాలకి విడిగా డబ్బులు కట్టాలి అది తెలుసా నీ బిల్లు నీ జీతంలో కట్టేసి శారద బిల్లు శారద జీతంలో కట్టేస్తే మరి ఈ బిల్లు ఎవరి జీతంలో కట్టాలో నాకు తెలియటం లేదే సారీ నాన్న మర్చిపోయాను బిల్లునే పిల్లనే ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే గాని ఇల్లు గడవని పరిస్థితి ఒప్పుకుంటాను ఇద్దరు ఉద్యోగాల మీదకి పోవడం వల్ల ఇంట్లో పిల్లను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు కాదన్న అందుకని ఆ పసికందును హాస్టల్లో పారేసి ఏకంగా దాని సంగతే మర్చిపోవడం న్యాయమేనా ఏమే రావులమ్మ దూడ చచ్చిపోతే ఆవును మరిపించడానికి గడ్డి దూడను కడతారు మీరు మరి దూడనే మరిపించడానికి రెండు గడ్డావులు తయారయ్యాయి ఎప్పుడైనా చూసావా చూడు సారీ నాన్న మిగతాది రేపు వింటాం ఆఫీస్ టైం అయిపోయింది పల శారద చిట్టిబాబు ఆఫీసుకు కలిసి పోతున్నారు సంపాదన కలిసి చేస్తున్నారు ఖర్చు కలిసి పెడుతున్నారు కానీ కలిసి సుఖంగా ఉన్నారా అని మాత్రం అడగకండి అన్నిటా కలిసిపోయే ప్రయత్నంలో అలసిపోతున్నారు ఏమిటి తలగరేస్తున్నావు స్నానం చేశానండి సంతోషం టిఫిన్ చేయాలండి శుభం ఉప్మా చేయనా పెసరట్టు చేయనా గారెలు దాంతో పచ్చడి చేయనా ఊరగాయ నంచుకుంటారా పప్పులు కందిపప్పా పెసరపప్పా శనగపప్పు ఆ నేను బజార్కి వెళ్తున్నాను నా చొక్కా తీసుకురా నల్లదా ఎర్రదా క్రీమ్ కలర్ తొందరగా వచ్చేస్తాను సంతోషం నీకు పువ్వులు తెద్దామని బజార్కి వెళ్తున్నాను శుభం ఏం తేను చావంతల కనకమరల సన్నజాజులు పువ్వులు తెస్తానంటున్నావు ఏమిట్రా సంగతి అని అడగొచ్చుగా ఏమిట్రా సంగతి తప్పు నాదిలే నిన్నటితో వేసవి సెలవులు ఇచ్చేశారు పిల్లలంతా ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు మనకు ప్రైవేట్లో సున్నా మళ్ళీ బళ్ళు తెరిచే వరకు నీకు పువ్వులు తేగలనో లేదో అని బయలుదేరుతున్నాను పువ్వులు ఎందుకండి మీ నవ్వులే నాకు పువ్వులు ఆ పావల డబ్బులతో ఏ కాయో పండో తెస్తే ఇద్దరం కలిసి తింటాం కదా సీతా పట్టా పుచ్చుకొని కూడా పబ్లిక్ సర్వెంట్ పని దొరక్క ప్రైవేట్లు చెప్పుకుంటూ బ్రతుకుతున్నాడు రాంబాబు పట్టా పుచ్చుకొని కూడా పబ్లిక్ ఉద్యోగం చేయలేక ప్రైవేటుగా కాపురం చేస్తోంది సీత అందరికీ సంవత్సరం మొదట్లోనే వస్తుంది ఉగాది వీళ్ళకి సంవత్సరం పొడుగునా ఉగాది చేదు తీపి పులుపు కారం షడ్రసోపేతం వాళ్ల జీవితం అమ్మా ఏమ్మా ఏం కావాలి బయటకు బయలుదేరావా అవునమ్మా మన వెంకు బాబాయ్ గారింట్లో రేపు సీమంతం అరసలు చేయమని పిలిచారు కట్టెలవాడొచ్చాడే డబ్బుల కోసం గొడవ చేసిపోయాడు సాయంత్రం ఇచ్చేద్దాంలేమ్మా పచారీ కొట్లో ఇంకా డబ్బు ఇవ్వలేదు కిందటి నెలలో కూడా బకాయే కదా సాయంత్రం ఇచ్చేద్దాంలేమ్మా ఇంటది కూడా ఇవ్వలేదు కదూ సాయంత్రం ఇచ్చేద్దాంలేమ్మా ఇది బాగా చొట్టపోయిందమ్మా బాగు చేద్దామని అమ్మా నేను 50 రూపాయలు అడిగాను కదా ఏది ఎందుకురా అంత డబ్బు అబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా కరాటే క్లాస్కి డబ్బు కట్టాలా ఈ నెల స్టెప్ కట్ చేయించుకోవాలి పైగా క్రికెట్ టీం క్యాప్టెన్ నేను సబ్స్క్రిప్షన్ కట్టొద్దు ఇంకా మా గురువు గారి తరఫున వేదలకు అన్నదానం ఏర్పాటు చేశాం నేను చందా కట్టకపోతే బాగుంటుందా ఇచ్చి 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 ఒరే వేదలకు అన్నదానం అంటున్నావు మరి మనము బీదవాళ్ళమే నువ్వెప్పుడు సంపాదించి పెడతావురా మాకు అన్నం అమ్మా నువ్వు కన్నం పడ్డాయి చెప్పకు ఒరే రాము నీకు కూడా అమ్మ డబ్బులు సాయంత్రం ఇస్తుందిలే ఓ థ్యాంక్ యూ సిస్టర్ వస్తామా అమ్మా ఇది అంతకన్నా పెద్ద బిందె సొట్ట కూడా చాలా పెద్దది బాగు చేయించి సాయంత్రం తీసుకురా ఈ వెంకటలక్ష్మి రెక్కాడితేనే ఇంటిల్లపాదికి డొక్కాడుతుంది కానీ
ఈమె సుమంగళిగా కనిపిస్తోంది కదూ మరి ఆ మంగళ్యాన్ని కట్టిన మంగళస్వరూపిడి దివ్య దర్శనం మనం చేసుకుందామా 55 ఏళ్ల వయసు వచ్చిన యాబ్రాసి బతుకు బతికేస్తూ వీధి వాడ ఊరేగుతూ నోటుకొచ్చింది వాగుతూ చేతికందింది మెక్కుతూ బ్రతుకు నెట్టుకుపోతున్న ఈ పాతకాలం బియ్య పట్టభద్రుడి పేరు పంచముఖాగ్నిహోత్రావధాని ఇతనికి నచ్చిన పని ఇంతవరకు దొరకలేదట ఇంతవరకు దొరికిన పనేది అతనికి నచ్చలేదట ఇంతకేమంటావమ్మా కుళ్ళిపోయిన కొబ్బరికాయ ఇచ్చావ్ ఇక్కడ కొట్టి చూసి ఇంటికి పట్టుకెళ్లాల్సింది మంచిగా ఇంట్లో పెట్టేసి కుళ్ళిపోయిన కాయ తెచ్చావమ్మో ఎవడు చూడొచ్చాడు నన్ను 2 రూపాయలకు మోసం చేయాలని చూస్తున్నామో పెద్దదాని బుద్ధి లేదు నీకు పాపం అతలకే అయ్యో అయ్యో నీ నోరు పడా దేవుడికి అభిషేకం చేయిద్దాం అనుకున్న కొబ్బరికాయ నీ నెత్తి మీద కొట్టి చూసుకోవాలా నీ కళ్ళు పోతాయి లేరా ఈ జంతికలు ఎంత 2.20 పైసలండి అబ్బా నా చిన్నతనంలో 10 పైసలు కొట్టి ఇచ్చేవారయ్యా నువ్వు 20 పైసలకి రెండు ఇస్తున్నావు అన్నమాట బాగుందా ఏది రండి ఇగోండి అరటిపండు ఎంతయ్యా 1.20 పైసలండి ఆ ముష్టి 20 పైసలకి జంతికలు అయితే రెండు అరటిపండు అయితే 1 ఇస్తున్నావు అన్నమాట అద్భుతంగా ఉందయ్ అయితే పని చేద్దామా చెప్పండి ఈ జంతికలు తీసుకుని వీటి బదులు అరటిపండి పండు బాగుందయ్యా మన పెరట్లో వేయించావా కాదండి పాలకొల్లని చెప్పించాను ఆ అడ్రస్ తెలుస్తుందయ్యా పాలకొల్ల అరటిపండు ఆరోగ్యానికి మంచిది ఓ పంచే పొద్దున్నే నువ్వు అరటిపండు తిను అలాగే వస్తానయ్యా మరి డబ్బులండి ఎందుకయ్యా అరటిపండు తిన్నారు కదా అరటిపండు జంతికలు బదులు ఇచ్చావు కదయ్యా జంతికలు డబ్బులు ఇవ్వండి జంతికలు తిరిగి ఇచ్చేశాను కదా 20 పైసల కోసం నన్ను మోసం చేయాలని చూస్తున్నావా పెద్దముండవని కదా నీకు సిగ్గులేదయ్యా ఏమిటి అరికథ చెప్పేశాడు జంతికలు ఇచ్చాను జంతికలు తిరిగి ఇచ్చేశాడు జంతికల బదులు అరటిపండు ఇచ్చాను అరటిపండు బదులు జంతికలు తిరిగి ఇచ్చేశాడు మరి అరటిపండుకు డబ్బులు అయ్యో చెప్పినంతా గుర్తుంది కదా ఓ అద్దెకున్న వాళ్ళంతా మంచివాళ్ళేరా కానీ అద్దె పెంచరు ఖాళీ చేయరు అదొక్కటే చిక్కు కాబట్టి నేను ఒరే ఖాళీ చేయరా కరిచేయరా అంటాను కానీ నువ్వు మాత్రం నిజంగా కరిచేయకూడదు అరిస్తే చాలు అదేంటండి అరిసే కుక్క కరవదంటారు కదండి నువ్వు కుక్కవే కావగలరా నేను కానులేండి మీరు నరికేస్తాను ఓహో ఇలాగే అరవాలండి అలాగే అవును నా దగ్గర అడ్వాన్స్ పుచ్చుకున్నప్పుడు జెర్రిగొడ్డు లాంటి మేసం ఉండేది ఏమైందిరా ఆ అడ్వాన్స్ తోనే క్షౌరం చేయించుకున్నానండి నున్నగా గుండు కొట్టుకోకపోయావు దరిద్రపుండ కొడక పలా ఇంట్లో జనం అంతా బయటికి నడవండి సామాన భేదోపాయాలు మీతో పనికి రాలేదు దండం దశగుణం బలే దెబ్బకి దయ్యం దడవాలా రక్తం కాలవలే ప్రవహించాలా రెండు గురవే గారు బాగున్నారా పిన్ని గారు ఇంట్లో ఎలా ఉంది అవును పాప పెద్ద మనిషి ఏందని విన్నాను నిజమేనా లోపల కొంచెం పని ఉంది ఇప్పుడే వస్తాను అవును ఈ అబ్బాయి ఎవరు రే ఒక ఆడ మనిషి నిన్ను అబ్బాయి అనేసిదిరా నీ దగ్గర నిలబడరా హలో గురవయ్య హౌ డు యు డు ఏంటి ఎవడీడు ఈ ఇంటి యజమాని అబ్బా నిన్ను కాదురావయ్య రే కుర్రాడా చూడు ఈ వీచి వరకు వెళ్ళి ఓ 10 పైసలు బీడీలు పట్టారా పో గణేష్ బీడీలా గుర్రం బీడీలా అండి గాడిద బీడీలు రా ఏ బ్రాండ్ అయితేనే ఉంటారా పొగ మాత్రం శుభ్రంగా రావాలి వెళ్ళు 10 పైసలు ఇవ్వండి మరి నా దగ్గర ఉంటే నిన్ను అడుగుతాను రా ఏదో అడ్జస్ట్ చేసి బీడీలు తేవడానికి పోతున్నావరా సిగ్గులేదు వీడు బీడీలు చేగోడీలు తేవడానికి రాలేదయ్యా మరి ఏం తేవడానికి వచ్చాడయ్యా ఇల్లు ఖాళీ చేయాలి ఏం పాపం సొంత ఇంట్లోనే కదా ఉన్నావు నేను కాదయ్యా మీరు ఖాళీ చేయాలి మేం చెయ్యం ఇల్లు బాగుంది అడ్జస్ట్ చేసుకుంటాం ఈ ఇల్లు అమ్మాయి తలుచుకున్నానయ్యా శుభం రిజిస్ట్రేషన్ అయ్యాక ఆసామిని కనిపించమని చెప్పు అద్దెతను కట్టేస్తా హలో గురవయ్య గారు ఎంతసేపు అయింది వచ్చి రే వినసంట మిసులు తీసేమిటి ఏమిట్రా ఈ వేషం గళలుంగి రెడ్ బనీను చేతిలో కర్ర పెద్ద రౌడీలాగా వీడు రౌడీయే కరపటలే వీడు రౌడీయా వీడు మా ఆఫీస్లో పిలువండి ఎలా ఎందుకు ఇలా వచ్చా అది కదండి ఈయన గారు మీ ఇంటికి దారి చూపించమంటే తీసుకొచ్చాను నా పని అయిపోయిందండి వస్తా నా ఇంటికి నిన్ను దారి చూపెట్టమన్నానా ఒరే ఇంకా ఏమిటి విశేషాలు గురవయ్య గారు ఏం చెప్పమంటారు బాబు చెప్పదలుచుకుంది ఏదో ధైర్యంగా చెప్పండి మనలో మనం తేల్చుకోవాల్సిన దానికి రౌడీలు కొట్లాట్లు ఎందుకు ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు ఇల్లు ఖాళీ చేయాలి నేను ఒక ముక్కలో చెప్పాలంటే ఇల్లు ఖాళీ చేయను చెయ్యరా
ఇల్లు నాదయ్యా అద్దిస్తున్నది మేమయ్యా ఇస్తున్నారు లేవయ్యా మహా అద్దె 26 రూపాయలు 26 ఏళ్ళుగా ఇస్తున్నారు అయ్యా అవధాని గారు ఈ ఇంటికి వచ్చిన తర్వాతనే కదా మీకు ఇద్దరు పిల్లలు పుట్టారు తలకి 1 రూపాయి పెంచినా ఈ పాటికి 28 రూపాయలు ఏది కదండి కరెక్టే నాకు మొదటి సంతానం కలిగిన రోజునే అనుకున్నానయ్యా మా ఇంట్లో ఒక మెంబర్ పెరిగింది గనక మా గురువైకి 1 రూపాయి పెంచాలి అని మరి ఏమొచ్చింది మా అమ్మకి చావు వచ్చింది ఆ సంవత్సరం జననం ఒకటి మరణం ఒకటి జనాభాలకు సరిపోయిందని అదే పెంచలేదయ్యా ఏం ధర్మప్రభు అండి మరి తర్వాత మీ అబ్బాయి రాము పుట్టాడు కదా అప్పుడు ఎవరు చచ్చాడు నీ బాబు చచ్చాడు కదయ్యా నీ ఖర్చు తగ్గిపోయింది అద్దె పెంచి నిన్ను ఎందుకు చెడగొట్టడం అంచేత పెంచలేదయ్యా ఆహా అంచేత అన్న మాట నీకు ఏ ఉద్యోగము సద్యోగము దొరకలేదు మెడకేస్తే కాలికి కాలికేస్తే మెడకి సంతోషించవయ్యా గురవయ్యా అసలు లా తెలుసా నీకు ఏ దేశ పౌరుడైనప్పటికీ మరొక దేశమునందు క్రమముగాను నిరవధికముగాను 14 సంవత్సరములు ఉన్న ఎడల ఆ పరదేశ పౌరుడు ఈ దేశమునందు శాశ్వతమైన పౌరసత్వ హక్కును పొందగలుగుతున్నాడు అది లా ఆ చట్ట ప్రకారం ఇల్లు నాది కాదండి కొంపలు అంటించేస్తాను చూడు నీకు ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు కదా అని ఇద్దరు పెళ్ళాలకి 13 రూపాయలు చొప్పున అద్దిస్తున్నానయ్యా సంతోషించు నా ఇద్దరు పెళ్ళాల సంగతి నీకెందుకయ్యా నేను ఓర్ పడిపోను నీ ఇంట కోడి కాల్సా నిన్ను తగలయ్యా సార్ మీరేనా ఇల్లు ఖాళీ చేయండి సార్ ఆయనకి మాకు చాలా తేడా ఉంది గురవయ్య గారు ఏంటది ఆయన చేరి 26 సంవత్సరాలైంది మేము చేరి 5 సంవత్సరాలైంది అయితే చూడండి మొదట్లో 150 రూపాయలతో మొదలయ్యి మీరు అడిగినప్పుడల్లా అద్దె పెంచుకుంటూ పోతూ ఇప్పటికీ 300 రూపాయలు ఇస్తున్నాం మా అంత మంచి వాళ్ళని మీరు జన్మలో చూడలేరు ఇప్పుడు కూడా కావాలంటే 5 10 పెంచుతాం కాదు కూడదు ఇల్లు ఖాళీ చేయమంటారా ఖాళీ చేయమంటారు మేము చేయమంటాం కోర్టులో కలుసుకుంటాం అయ్యా 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 పక్కనే రాంబాబు గారు రాంబాబు గారు అరవకండి ఆయన ఇంట్లో లేరు ఏమిటి ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా అంతే అంతేనమ్మా కావాలంటే నేను సామాన్ సాయం పడతాను ఆగండి ఆగండి మీరంత తొందరపడకండి మేము అందరం లాంటి వాళ్ళం కాదు మాట అంటే మాటే నా తల్లే నా తల్లే కానీ చిన్న మాట ఏటమ్మా అది మా కొత్తిల్లు పూర్తయ్యే వరకు మమ్మల్ని ఒత్తిడి చేయకండి ఎక్కడ కడుతున్నారు కొత్తిల్లు ఏది ఇప్పుడే కదా ఇల్లు ఖాళీ చేయాలని చెప్తున్నారు ఇక మీదనే డబ్బు పోగు చేయాలి స్థలం కొనాలి ఇల్లు కట్టాలి కొంచెం టైం పడుతుంది కొంచెం టైమా ఈ ప్రైవేట్లు చెప్పుకునే పంతులు డబ్బు కూడబెట్టి మేడ కట్టే లోపల నా కొంప కూలిపోతుందా దేవుడా పొద్దు లేచేవారు మొహం చూశాను అయ్యో ఏమిటండి ఏమైంది మీకు నాకు ఉద్యోగం వచ్చిందో ఐ గాట్ అపాయింట్మెంట్ డాన్స్ ఆపి సరిగా చెప్పండి ఎక్కడ ఉద్యోగం శ్రీ విద్యా ట్యూటోరియల్ కాలేజీలో అప్పుడెప్పుడో అప్లికేషన్ పడేస్తానే దానికి వాళ్ళ మార్నింగే ఇంటర్వ్యూస్ జరిగాయి 46 మంది క్యాండిడేట్లో నన్ను ఒక్కడనే సెలెక్ట్ చేసుకున్నారు జీతం ఎంతో తెలుసా 400 రూపాయలు 400 రూపీస్ చూసారా చూసారా ఉదయం నుండి నా ఎడం కన్ను ఒకటే అదురుతోందండి ఇంకా అదిరిపోతుంది ఇప్పుడు 3 గంటలకి అపాయింట్మెంట్ ఆర్డిస్తున్నారు ఒక నెల జీతం అడ్వాన్స్ కూడా ఇస్తున్నారు కమాన్ కమాన్ నేనెక్కడికి తిన్నగా కాలేజీకి ఇద్దరం కలిసే వెళ్తాం 4 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటాం 400 అడ్వాన్స్ తీసుకుంటాం 4 అడుగుల్లో బజార్లో పడతాం 4 గంటల వరకు షాపింగ్ చేస్తాం 4 నుంచి 6 గంటల వరకు షికారు కొడతాం 6 నుంచి 9 గంటల వరకు ఆకలి రాజ్యం సినిమా చూస్తాం 9:30కి రెస్టారెంట్లో భోజనం 9:45కి జామ్ జామ్ మిఠాయి కిళ్ళి 10 గంటలకల్లా ఆటోలో ఇంటికి చేరుకుంటాం ఇక 10 నుంచి చూసుకోనా సామి రంగా పోదాం పోదాం త్వరగా వెళ్ళి చీర మార్చుకో తమరు కాస్త అవతలకి దయచేస్తారా ఏ నేను చూస్తే రాణిగారు అందం తరిగిపోతుందా పోండి నేను రెడీ సీత నేను ఇలా చూస్తుంటే ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి డ్యూటీ ఫస్ట్ ఇది కూడా నా డ్యూటీ సీత నువ్వు కూడా రా మా ప్రిన్సిపల్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తాను హలో శ్రీ విద్యా ట్యూటోరియల్ కాలేజ్ అవును ప్రిన్సిపాలే మాట్లాడుతున్నాను నమస్కారం ఈ ఉదయమే ఇంటర్వ్యూలు అయిపోయాయండి రాంబాబు అనే అతన్ని అపాయింట్ చేశాం ఏమిటి మీ బంధువులు అబ్బాయి ఉన్నారా రావాలేదు పంపించండి అబ్బాయి ఇతను ఏముందండి నిమిషాల మీద తీసేద్దాం మీరు చెప్పాక కాదనగలనా ఏ పంపించండి తబరు మాత్రం దయదాల్చాలి అంతే ఉంటానండి అయ్యా నమస్కారం ఓ రాంబాబు రావయ్యా నేను ఇంకా రావేమనుకున్నాను ఇంత ఆలస్యంగా వచ్చావే
జీతం అడ్వాన్స్ పుచ్చుకోవడానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వాడికి నువ్వు క్లాసులకు ఏమొస్తావు ఆగండి ఆగండి మీరు అనవసరంగా ఆయాసపడుతున్నారు 5 నిమిషాలు ముందుగా వస్తే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను అంటున్నారు మీరు ఏదో కంగారులో ఉన్నట్టున్నారు ముందు కాసి మంచి నీళ్ళు తాగండి అది కాదు రామ్ బాబు ఆయన ఎంపీ గారి బంధువు సార్ మీరేం సంజయ్ చేయవక్కర్లేదు మీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు కానీ ఒక్క విషయం మాత్రం మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మీరు అపాయింట్ చేసిన ఎంపీ గారి బంధువు ఎవరో నాకు తెలియదు కానీ డిసాపాయింట్ అయిన నేను మాత్రం ఆ ఎంపీ గారి బంధువుని అలాగా ఎలాగా ఎన్నికల్లో గెలిచిన వెంటనే పౌర సన్మానం చేసి జన బంధువు అని బిరుదిచ్చారు గుర్తుందా ఆ జనంలో నేను ఒకని కదా ఆయనకి నేను బంధువుని కదా ఆయన గెలిచిన ఓట్లో నాది ఒకట్లేదా ఇట్స్ ఆల్ రైట్ వచ్చే జన్మలో ఆయన నా కడుపును పుట్టి రుణం తీసుకోమని చెప్పండి గుడ్ బై పూరి మీరు కూడా ఏ ఎంపీని పట్టుకోవాల్సిందండి అమ్మో ఎంపీని పట్టుకోవటం అంటే మాటల మనీ కావాలి పలుకుబడి కావాలి పైగా మాటకారితనం కూడా కావాలి అయ్యా మల్లెపూలు కావాలండి అయ్యా కూడా కావాలిగా దండలు వేసి దండాలు పెట్టొద్దు అయితే ఎన్ని దండలు కావాలండి అయ్యా వద్దమ్మా వెళ్ళు తాజా పూలు తీసుకోండి వద్దమ్మా మూరు పావాలండి వద్దమ్మా వెళ్ళమంటుంటే పునిశ్రీ పూలు వద్దనకూడదండి ఏయ్ నోరు మూసుకొని పోతావా లేదా అవతలకి ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా విడమరి చెప్పాలా నా దగ్గర డబ్బులే వెళ్ళు అంత కోపం ఎందుకండి ఎన్ననుకున్నావు సీత పోనిద్దరు డబ్బులు ఉండగానే షాపింగ్లు చేయడానికి మనమేం ఆఫీసర్లవా ఆకలి రాజన్ సినిమా టీవీలో వచ్చినప్పుడు చూద్దామంటే హోటల్లో భోజనం తింటే ఏం బాగుంటుంది జంజం మిఠాయికి వెళ్ళి నాకు అస్సలు ఇష్టం ఉండదు ఉట్టండి నాకు చెప్తున్నావా సీత ఏదో సరిపెట్టుకుంటున్నావు అంతే తప్పదండి మనకి లేనివేవైనా అక్కర్లేని వనుకోవడంలోనే సుఖం ఉంది ఈరోజు ఇన్ననుకున్నా ఒక్కటి కాలేదు కానీ ఒక్కటి మాత్రం నాకు లేకుండా చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు ఏమిటది నమస్కారం కలగాలి కలగాలి అయ్యా మన ప్రక్కవీధిలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయానికి ధర్మకర్తను దేవాలయంలో కళ్యాణ మండపం కట్టించాలి వచ్చే గోకులాష్టమికి రథోత్సవం జరిపించాలి అందుచేత ఏదో మీకు తోచిన సహాయం ఒరేవ్ ఏదిరా తంద పుస్తకం లేవు అయ్యా ఇదిగోనండి పుస్తకం రథోత్సవం కళ్యాణ మంటపం ఆహా బాగుందయ్యా మేం పిల్లా పాపలతో ఎండా వానల్లో దేవుడు దర్శనానికి క్యూలో నిలబడి పడిగాపులు పడుతూ ఉంటాం వెనక నుంచి మంట ప్రవేశిస్తుంది ఎందుకయ్యా అంటే స్పెషల్ దర్శనం టిక్కెట్ 3 రూపాయలు దేవుడి పేరు మీద వ్యాపారం చేయడం దానికి ఆలయం దానికి ధర్మకర్త అతని వెనక అలగా జనం ఆహా బాగుందయ్యా చూడు ఆ భగవంతుని వచ్చి బజార్లో నిలవడం మనం 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాం అతని కోసం అలసిపోయి నువ్వు ఆలయాలు కట్టించొద్దమ్మా బాబా ఏ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా మన ఊరు ఎమ్మెల్యే గారితో అమ్మమ్మమ్మమ్మమ్మ మొహం పోలికి దొరకలేదయ్యా ఆ తరచు వస్తూ ఉంటే కదా గుర్తుండడానికి 3 సంవత్సరాల క్రితం 3 మూరల గావంసా కట్టుకుని రోజుకు 3 సార్లు మా ఇంటికి వచ్చేవాడు నా చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఓటు వేయండి అయ్యా మీకు సేవ చేసుకుంటాను అని ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నట్టున్నారు మహానుభావులు ఖద్దరు పంచ సిల్కులాల్చి మెళ్ళో మైనర్ గొలుసు అమ్మ ఒళ్ళు కూడా బలిసిందయ్యా అవునయ్యా మన ఎమ్మెల్యే గారికి ఓట్లో నోట్లో అడుక్కోవడం అలవాట్లా ఉంది అన్న తెలియక అడుగుతా ఇదిగో చూడండి ఇట్లాంటి మాటలు అన్నట్టు మా పార్టీ కురాలు తెలిస్తే రక్తపాతం జరిగిపోతుంది ఏం చేస్తారయ్యా ఏం చేస్తా అమ్మా అమ్మా నాన్నని పోలీసులు తీసుకెళ్లిపోతున్నారే ఏమిటి నువ్వు చెప్పేది ఊర్లో పెద్ద మనుషులతో ఏదో గొడవ పెట్టుకున్నారట అయ్యో కర్మ ఏమండి ఇప్పుడే వచ్చేస్తాను నో 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 ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ మిమ్మల్ని వెళ్ళిపెట్టడానికి వెళ్ళలేదు కింది కోర్టు కాకపోతే మీద కోర్టు ఆ మీద కోర్టు కాకపోతే సుప్రీం కోర్టు దాకా వెళ్తాను సార్ నా మాట వినండి ఏమిటి ఏమిటయ్యా నీ మాట వినేది కాకి ప్యాంటు కాకి చొక్కా తొడుక్కునేంత మాత్రాన ఎవరినైనా పోలీస్ స్టేషన్ ఇచ్చుకు రావడమేనా నేను ఎవరినో తెలుసా డూ నో హూ ఐఎమ్ అవసరమైతే డిప్యూటీ కమిషనర్కి ఫోన్ చేస్తాను అంతవరకు దేనికి సార్ న్యాయం అడగడానికయ్యా ఎవరో సిల్కు చొక్కా ఖద్దరు పంచా కట్టుకొచ్చిన ఒక ఎమ్మెల్యే చెప్పిన మాటలే తల్లుపుతారయ్యా మీరంతా అతనయ్యా మీకు నెలల జీతాలు ఇచ్చేది 6 నెలలకోసారి ఆర్థిక మంత్రి మా మీద వేసే పన్ను డబ్బులతో బతుకుతున్నారయ్యా మీరంతా మిస్టర్ జీవీ రెడ్డి ఏ కారణం చేత ఇక్కడ పిలిపించుకొచ్చారో నాకు ఇప్పుడు తెలియాలి చవటొచ్చి సంపాదించిన సొంత డబ్బులతో కుట్టించుకున్న సొంత చొక్కా అయ్యా ఇది ఎలా చిరిగిపోయిందో విచారణ చేశారయ్యా 50 సంవత్సరాలుగా శరీరంలో ఒక్కొక్క పట్టు కూడా పెట్టిన రక్తం అయ్యా ఇది ఎలా నేలపాలైంది విచారణ చేశారా అకార్డింగ్ టు ది ఇండియన్ పినల్ కోడ్ నువ్వు ఫ్యాన్ అవే నువ్వు కమిషనర్ కనెక్షన్ ఏమండి మిమ్మల్ని మామూలు విచారణ జరపడానికి పిలుచుకొచ్చామండి ఏమిటి విచారణ జరపడానికి పిలుచుకొచ్చారా పోట్లాడు జరిగింది ఇద్దరి మధ్య అందులో ఒకడు నేను ఇంకోడు ఏడి ఎక్కడ
ఆయన ఎమ్మెల్యే గారండి. ఆయన్ని ఎమ్మెల్యే చేసింది నేనయ్యా, నా ఓటు. నువ్వు నాలాగే పబ్లిక్ సర్వెంట్వి, ఎమ్మెల్యే సర్వెంట్ కాదే. నువ్వు ఫ్యాన్ వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. మీరెవరో నాకు తెలియడం లేదే. ఏ లా అబైడింగ్ సిటిజన్. అదిగో బస్సులో ఒలకపోస్తున్నారే గాంధీ తాత గారు, ఆయనకి సాక్షాత్తు మనవణ్ణి. ఆయన సంపాదించి పెట్టిన స్వతంత్ర భారతదేశంలో చట్టాన్ని గౌరవించి బతికే మనిషిని. నాట్ అన్ ఎమ్మెల్యే, నాట్ అన్ ఎమ్మెల్సీ, నాట్ అన్ ఎంపీ, నాట్ అన్ మినిస్టర్. ఓకే, నువ్వు ఫ్యాన్ వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. దేవాలయానికి చందా అడగడానికి వచ్చారు. ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకుంటే మానేయండి. అంతేగాని వాళ్ళని డబ్బులు స్వాహా చేసి అలగా చేయమనొచ్చా? అనొచ్చును. అనడం నా ప్రాథమిక హక్కు, నా ఫండమెంటల్ రైట్. వాళ్ళు స్వాహా చేయలేదంటే స్వాహా చేయలేదు అనమానండి. లేదా వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ జరిపించండి, ఎంక్వైరీ కమిషన్ పెట్టించండి. మీ ప్రభుత్వానికి ఇది అలవాటే కదా. నా అంత అడ్వాన్స్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టారే. నువ్వు ఫ్యాన్ వే, నువ్వు కమిషన్ కనెక్షన్. ఏమండి ఏమండి, ఏమిటండి ఇదంతా? ఎందుకే భయపడతావు? వీళ్ళు ఎవరిని వదిలిపెట్టారు కనుక. స్వతంత్రం రాకముందు నుంచి గొప్ప గొప్ప వాళ్ళని బొక్కల పడ్డం వీళ్ళ పని, ఇప్పుడు నన్ను పట్టుకున్నారు. వెంకటలక్ష్మి, ఇతనైనా మీ ఆయన? ఈవిడ మీకు తెలుసా? ఓ, మా ఇంట్లో కథాకారాలకి వంటలు తీసి పెట్టేది ఈవిడే. మీ గురించి చాలా వివరంగా చెప్పారు. సరే, తీసుకెళ్ళమ్మా. ఆయన ఏదన్నా తప్పుగా మాట్లాడితే మన్నించండి. చూడమ్మా, మీ ముఖం చూసి విడిచిపెడుతున్నాను. ఇతను ఇంటికి తీసుకెళ్ళి నోటికి తాళం వేయి, వీలు కాకపోతే ఇంట్లో పెట్టి ఇంటికే తాళం వేయి. అయితే సరే, నేను జీపులో కూర్చుంటాను, డ్రైవర్ని పంపించండి. జీప్ ఎందుకు? ఏ, మీరు తీసుకొచ్చేటప్పుడు రాస మర్యాదలతో జీపులో తీసుకొస్తారా? మేము వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాలా? అదేం కుదరదు. డ్రైవర్, జీప్ తీ. వస్తానయ్యా. చూడయ్యా, కమిషనర్ ఫోన్ చేస్తే నీ లేనని చెప్పు. నువ్వు ఫ్యాన్ వై. ఆగోయ్ బామర్ది, నువ్వు ఇంకా అంత పెద్ద అడుగు కాలేదు కానీ నేను ఇస్తానులే పద. బావా, దుర్గ కదూ? అవును. చాలా ఎదిగిపోయింది కదూ. నువ్వు చూసి మూడేళ్ళైందిగా, ఎదగదు మరి. నువ్వు చాలా ఎదిగావు, మీ అక్క నిన్ను గుర్తుపడుతుందో లేదో. పద పద. ఏరా రాజా, రారా. పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యవట కదా. వెరీ గుడ్. అమ్మ ఎలా ఉంది? అమ్మకి ఎడం చేతి వాపు తగ్గిందిరా? అవును, వచ్చే నెల తిరుపతి ప్రయాణం అని రాసింది. వెళ్తున్నారా? పక్కింట్లో పిల్లి పిల్లల పెట్టిందా, ఎదురింట్లో ఎద్దు పేడ వేసిందా అని అన్ని గుమ్మలోనే అడిగేలా. ముందు లోపలికి పనివ్వే. అక్క, నువ్వేం మారనేలేదు. మూడేళ్ల కింద చూసిన అదే అక్క, అదే నడక, అదే మాట. మొగుడి దగ్గర అదే భయం. అదే మొగుడు కదా. పోన్లే బాబు, మీ అమ్మ పడ్డ కష్టం వృధా పోలేదు. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, చాలా సంతోషం. మీలాంటి పెద్దల ఆశీర్వాదం అంతే. అవును, పోయినసారి ఇల్లంతా ఎన్టీఆర్ బొమ్మలుండేవి, ఇప్పుడు కృష్ణ బొమ్మలు వచ్చాయి. ఆయన పెద్ద గురువు గారు, ఈయన చిన్న గురువు గారు. ఇప్పుడు పెద్ద గురువు గారు ప్రాంతీయ పార్టీ పెట్టి సినిమాలు నటించడం మానేశారు, కాబట్టి మాకు ఇప్పుడు చిన్న గురువు గారు, పెద్ద గురువు గారు. ఇలా వాగి వాగి స్కూల్ ఎగ్గొట్టాడు. అసలు గురువు గారు బళ్ళలోంచి బయటికి పంపించేశారు. కర్మ. పినిగారు. ఏమ్మా? మొన్న మా అమ్మ సర్వమంగళ వ్రతం చేసి ముత్తైదువులకు చీరలు పెట్టిందట. ఈ చీర మీకిమ్మని మా తమ్ముడి ద్వారా పంపింది. తీసుకోండి. వస్తాను. దుర్గా, నాన్న వల్ల ఏమిటి ఉపయోగం అని నన్ను లక్ష సార్లు అడిగా. ముత్తైదువులకు పెట్టే చీర నాకిమ్మని పంపించారు సీతా వాళ్ళ అమ్మగారు. ఈ ముత్తైదు హోదా మీ నాన్నగారే కదే నాకు ఇచ్చింది. ఆడదానికి ఇంతకంటే ఇంకేం కావాలి, ఇంతకంటే ఇంకేం కావాలి. బాగుంది సార్, అక్కగారు లేకపోతే అన్ని పనులు మీరే అన్నమాట. తప్పదు నాయన, చిన్న చిన్న ఇబ్బందుల కోసం చూస్తే నెలకి 650 రూపాయలు బిళ్ళ కొడుకు లాంటి రూపాయలు పోతాయి. నెలకి 850 రూపాయలు చెతకానైనా ఒక్కొక్కసారి చీపులు పుచ్చుకుని ఓడ్చక తప్పదు నాయనా. పెళ్ళాం చేతికి పెన్నిచ్చి ఉద్యోగానికి పంపాక మొగుడు చేతికి చీపురు కట్టా తప్పదు, పాయిఖాన తట్టా తప్పదు. కానీ కానీ ఏమిటి, మీ నాన్నగారు కోపంగా ఉన్నారు? అదంతా కోపం కదయ్యా, నేనంటే మంచి లైకింగ్. ఆయన చాలా పాతకాల మనిషి. నేను మా ఆవిడని ఆఫీసు పంపించడం ఆయనకి ఇష్టం లేదు. అంచేత హఠాత్తుగా కిటికీలోంచైనా ఊడిపడతాడు, ఇంటి కప్పులోంచైనా మాట్లాడతాడు, భూగర్భంలోంచైనా ప్రత్యక్షం అవుతాడు, చివరికి సినిమాల్లో అంతరాత్మలు ఉండవు. అలా వెంటాడు వెంటాడు దొరుకుతాడు. అయినా నేను అసలు ఆయన ఖాతా చేయను కదా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి మీ లైఫ్. రోజు ఇంతేనా లేకపోతే ఈ రోజు మాత్రమా? చూడు బాబు, ఈరోజు నాకు ఫుల్ డే లీవ్, మా ఆవిడకి ఫుల్ డే ఆఫీస్. ఎందుకంటే ఈరోజు శనివారం అయ్యా.
శనివారం మేము పనివారం ఆదివారం మేము ఆడువారం శనివారం మేము పనివారం ఆదివారం మేము ఆడువారం వారం వారం సంసారం వంతుల మీద కాపురం వారం వర్జం చూడని వారం వంట వార్పు ఉద్యోగం ఇంట బయట సద్యోగం శనివారం మేము పనివారం ఆదివారం మేము ఆడువారం శ్రీవారం ఇది 50-50 వ్యవహారం మాసం మాసం వచ్చే జీతం బతుకే బంగాళాఖాతం తీరని ఆశల సంగీతం శనివారం మేము ఉపవాసం ఆదివారం మాది ఏకాంతవాసం శనివారం మేము ఉపవాసం ఆదివారం మాది ఏకాంతవాసం సంపాదిస్తున్నందుకు నీకు ఒళ్ళుపై తెలియనంత సంబరంగా ఉంది కదా కాదంటారా మరి నువ్వేమిటి బీకామ్ అవునండి చూడు మిస్టర్ బీకామ్ బీకామ్ అయితే నువ్వు సంపాదించే 450 రూపాయలు విలువ ఉంటే తెలుసయ్యా నిన్ను బీకామ్ చదివించడం కోసం మీ అమ్మ నానా కష్టాలు పడి వీధి వీధి ముష్టెత్తుకున్నంత పనిచేసి నీ చేతికి డిగ్రీ ఇచ్చిందయ్యా నువ్వు ఆ డిగ్రీ చేతపుచ్చుకొని సైకిళ్ళెక్కి బస్సులెక్కి నానా కష్టాలు పడి నెలంతా ఫుల్గా పనిచేసి సంపాదించే 450 రూపాయల జీతం ఏ చదువు రాకుండా ఏ డిగ్రీ లేకుండా ఎండా వానల్లో చెక్కు చెదరకుండా నిలబడి పచ్చగడ్డి తరగపిండి మేసి పాలిచ్చి మరీ సంపాదిస్తున్నాయా ఢిల్లీ గేదె ఏమయ్యా ఏమిటైంది ఏమయ్యా బీకామ్ లోపల దోమలు చేసే దాడి తప్పించుకోవడానికి అరుగు మీదకి వచ్చాను గురుగారు మరి లేచిపోయావేం శిష్య ఆ దాడే నా ఏమనిపిస్తోంది దోమల్ని తోలుకోవడం తెలియని సన్నాసులు వీళ్ళంతా బీకాంలు వీళ్ళకి డిగ్రీలు అవి ఇవ్వడానికి యూనివర్సిటీలు అసలండి ఈ భూప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలన్నీ మూసేస్తే కానీ కొరగానికి బాగుపడదండి ఏమిటి సార్
నన్ను ఢిల్లీ కదంటే మీకు నవ్వుగా ఉందా? అది కాదయ్యా, మన వీధిలోకి వచ్చే జనం తిరిగిపోతున్నారంటే కారణం అవధారి గారే. ఆయనకు భయపడి సందులు గొందులు పట్టుకుని పారిపోతున్నారంతే. యాండి, ఇంకా స్నానం కాలేదా? త్వరగా చేసి రండి. అయిపోయింది అయిపోయింది, ఫినిషింగ్ టచ్లో ఉన్నా. చూడండి, ఈరోజు ఆదివారం, పాపని హాస్టల్ నుండి తీసుకురావాలి. నాకు ఇంకా వంట కాలేదు. స్నానం చేసిన తర్వాత ఈ జాకెట్ కొంచెం బట్టన్ వేసి పెడతారా? ఓ ఎస్, విత్ ప్లెజర్. థ్యాంక్స్. ఇదిగోండి దారం. ఏమండి, మీరు మీ ఆవిడ జాకెట్ కి బటన్లు కూడా కొడతారా? ఏ, నా చొక్కాకి మావిడి బటన్లు కుట్టచ్చు, కానీ మావిడి జాకెట్ కి నేను బటన్లు కుట్టకూడదా? ఇది ఎక్కడ న్యాయం అయ్యా? అది కాదు సార్, ఆడవాళ్ళు చేసే పనులు వేరు, మగవాళ్ళు చేసే పనులు వేరని అనుకోవడం ఉంది కదా. సరే, అలాగే అనుకుందామయ్యా. ఆడవాళ్ళకి జాకెట్లు కుట్టే టైలర్లు మగవాళ్ళే కదా. ఎవడో పరాయి మగాడు నా భార్య జాకెట్ మొత్తం అంతా కుట్టగలింది, సొంత భార్యది జాకెట్ కు ఒక్క బటన్ కుట్టితే తప్ప. ఇంకా చూడు బాబు, భార్యాభర్తల మధ్య పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే భార్య లోపల లంగాకి బొందు కుట్టడం కూడా మన పనే, మంచి పనే. నేర్చుకో సీనియర్ అని చెప్తున్నాను. అయ్యో, ఏం పనిరా అది? అవునక్క, చూడు, సిగ్గు శరం లేకుండా బయట కూర్చుని తన పెళ్ళాం జాకెట్కి బటన్ కుడుతున్నాడు. అవును, ఇంతకీ బావెక్కడా? ముందు దమ్ కొడుతున్నారు. రాగానే నీ జాకెట్ కూడా బావ చేతికి చీ గుండి కుట్టమను. ఏం జరుగుతుందో చూద్దాం. ఏవే జరగదు. పదో రోజున మీ అక్క పెద్ద రోజు జరుగుతుంది. చచ్చా, చంపర్లేదు, కాకపోతే అరుస్తారు, తిడతారు. కుడితే నే అడ్డొస్తాను కదా, అప్పుడైనా ఈ మనిషి కాస్త పౌరుషం వస్తుందేమో చూద్దాం. అక్క బావచ్చాడు, వెళ్ళు వెళ్ళి జాకెట్ తీసుకురా. వద్దురా. అబ్బా, నే ఉన్నా కదా, వెళ్ళు. చూసావా చెట్టి, ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎంత తప్పించిపోతున్నారు. రాజా వచ్చి ఒక్క రోజన కాలేదు, అప్పుడే ఎవరో జాతకం కూడా పంపించారు. బావోయ్, అదని ఇదని కబుర్లు చెప్పి నన్నెత్తి గుదిబండ తగిలించకండి. లేదు లేవయ్యా, బెదిరిపోకు. ఆ పిల్ల ఉద్యోగం చేసే పిల్ల, మనకు పనికిరాదులే. ఏ ఉద్యోగం చేస్తే తప్ప? చెప్పు తీసుకు కొడితే సరి. పెళ్ళం కష్టపడి సంపాదిస్తుంటే మొగుడు ఇంట్లో కూర్చొని తింటాడా? అందుకంటే గోదావరిలో దొరికి చావటం మంచిది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్, గో అహెడ్. మంది కొంచెం గేదె చర్మం, అంత తొందరగా పౌరుషం రాదు. మీరు మీ పాలసీని మాట్లాడుకోండి. ఇట్స్ ఎ గుడ్ పాలసీ. ఏమిటి, అక్క తమ్ముళ్ళిద్దరూ భరతనాట్యం చేస్తున్నారు? వంటగదిలో కొంచెం పనుంది, మీకు కాఫీ పెట్టాలి. ఈ జాకెట్ కి బట్టలు కొంచెం కుట్టి పెడతారా? జాకెట్ కి బటన్ కొట్టాలా? జాకెట్ మాత్రం వేస్తే సూదీదారం ని బాబిస్తాడా? అవధాని గారు, ఏమండ అవధాని గారు, భోజనం అయిందా? ఏమయ్యా, అయిందంటాను, ఏం చేస్తావు? లేదు అవ్వలేదంటాను, అన్నం పెడతావా? తినేసి తెల్లేదన్నా అనుకో, నీకేం తెలిసి ఎడుస్తుంది? తిన్నానంటే నా కడుపు నిండిపోతుందా? తినాలంటే నువ్వు డబ్బిస్తావయ్యా? డబ్బిచ్చక తినలేదనుకో, నీకేం తెలిసి వస్తుంది? ఎందుకయ్యా చచ్చు ప్రశ్నలు, యూస్లెస్. నీకు ఎప్పుడైనా ఈ అవధాన నోరు పెడతావా? అన్నం తినాలని అడుగుతావా? రావయ్యా, రా, ధైర్యంగా రా. ఇదే నా ఓన్ హౌస్. చూడు, ఇక్కడ పనికి మాలిన సన్నాసులు, దిక్కుమాలిన సన్నాసులు, దొంగ సన్నాసులు, మొండి సన్నాసులు, సన్నాసిన్నర సన్నాసులు ఇంతమంది ఉన్నారు ఇక్కడ. నీకేం పర్వాలేదు, ఇదిగా ఇది నీ పోర్షన్, రా. ఇల్లంటే ఇక్కడ తలుపులు గోడలు ఉంటాయి కదండి. నువ్వు ఇచ్చే 15 రూపాయలకి తలుపులు గోడలు, ఆ పైన డాబాలు కూడాను. అది కాదండి, తలుపులు లేవు కదా. పొద్దున్న నేను ఇక్కడ నిద్రపోతుంటే ఆడవాళ్ళు వాళ్ళు తిరుగుతుంటారు కదా, నాకు సిగ్గేస్తుందండి. నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోతే నీకు సిగ్గెందుకయ్యా? చూడు, బాత్రూమ్ అందరికీ కావాలి, నువ్వు కూడా వెళ్ళి వాడుకో. ఆ పైన గోడలకి ఇంతంత మేకలు, నీ ఇష్టం వచ్చినట్టు బాగా గట్టిగా కొట్టు. ఆ మోతకైనా ఇంటి వాళ్ళంతా ఖాళీ చేసి పారిపోతారు.
तरवांदर इपड़े चुप्तना वे ना इं खाली तीरें लेदे प्रदेश में सारा को तरह इष्ट नाकिष्टा देशमंत वा सारा प्रदेश में राकूदेवटी चीकट ताके बदल हाई वाकट ताता पेर आनंदराव ये ऊर अमलापुर मुगर पिल्लल पिल्लल संगत सरेनय्या पेळ్ళైందా इदेंटि इला मात्लाडुतुन्नारु इदे उंदि आयन संगति नीकु तेलियदु असलु पंचांगं विप्पिते इंका अदिरिपोतावु एमय्या गवर्नमेंट इद्दर्नि कनमंटे एवर्नि अडिगि ముగ్గుర్ని కనవ गवर्नमेंट कोसम इद्दरंडि ना कोसम ఒక్కరు ఏ కులం పేద కులం నేను అమలాపురంలో ఓ రైస్ మిల్లో పంచేస్తుండేవాణ్ణి నెలకు 150 రూపాయలు జీతం మొన్న తుఫాన్కి రైస్ మిల్ తో పాటు ना उद्योग कटकोपैंपरेटर चाल मंच आये आयन की ऊर्जा पेट्रोल बंक उ दाने पंचे नदर्चर इकड़ेला इंतना अबद्धन चपा इसल गा वा गा वाले कदा ना कुटम इलाई चदरीपोवे भार्यने पिने इकड़के आवड़ो वर्ल्ड टीचर का पंचे नल की 130 रूपये जीत दाने वोकोराव पेट्रोल बंक नूट 60 रूपये 160 రూపాయల తో ఈ మహానగరంలో మీరు 130 రూపాయల తో అక్కడ పిల్ల పాపల తో మీ ఆవిడ ఇంకా మీ ఇద్దరు ఎలా కలుస్తారండి అందుకో పద్ధతి అనుకున్నాం నెలకి ఆవిడకు 3 రూపాయలు నేనుకు 3 రూపాయలు తీసి పక్కన పెట్టేస్తాం ఎందుకు ఇన్లైన్ లెటర్స్ కోసం ఇకపైన నేను కలుసుకునేది ఉత్తరాల ద్వారానే కదా యావండి ఒక మాట रोजू भोजन एक्स्तारो हॉटल तिंटन आ हॉटल के खर्च सहन नावी माइंट अड़ता मेकुलमे पेद कुलम ने अड़ता सहाय का समस्या देश इलागे पिच्चि मंदलु पिच्चि गुरिचे पिच्चि डाक्टर के पिच्चि एत्तिपोते आ पिच्चि डाक्टर ए पिच्चि आस्पत्रिलो तन पिच्चि चूपिंचुकोनि पिच्चि गुरिचुकुंटाडो आ पिच्चि देवुडिके तेलियालि सर्दक इंकेन मरी मध्य मन मुनुतुन्नावा तेलुतुन्नावा सरे इवाळ मन इंटो चिकेन बिर्यानी भले इष्टम चिकेन तिने रकम आ अम्मायेमो चिकेन नि किचन लोके राने रकम मी इद्दरिकी पोत्तेला कुदुरुतुन्नाया करिगेसुको सुन्न चत कड़गे चिकेन सीता
నాకు జలుబుగా ఉంది కాస్త మిరియాల కషాయం కలిపి బావా రేపు దీపావళి తెలుసు ఇంకా మీకు ఒకకి కొత్త బట్టలు తేలేదు తెలుసు ఇప్పుడు కుట్టించే టైం లేదు రెడీమేడ్ లో కొనాల్సిందే అదే తెలుసు దీపావళి రేపు ఏం చేద్దాం అనుకుంటున్నారు అదే తెలియటం లేదు బావా నా దగ్గర కాస్త డబ్బు ఉంది తీసుకోండి పెళ్ళైన మొదటి దీపావళికి మాత్రం నువ్వు ఇవ్వటం నేను తీసుకోవటం ఆనవాయితీ ఆనవాయితీగా కాదు అప్పుగా తీసుకోండి అప్పు చేయటం తప్పు చేయటమేనయ్యా పట్టుదల మాత్రం బాగానే ఉంది ఈ లేమిలో అదైనా ఉంది సంతోషించు సరే ఊరికి ఇచ్చినా పుచ్చుకోరు అప్పుగా ఇస్తే అక్కర్లేదు ఓకే నేను ఇప్పుడు మీ బావమరిదిని కాను మీ అవసరమైన ఒక విద్యార్థిని అయ్యా సెప్టెంబర్ 1వ తేదీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష కూర్చుంటున్నారు నేను ఇంగ్లీష్లో కొంచెం పూర్ నా గ్రామర్ కాస్త నేర్పుతారా ఇదిగోండి అడ్వాన్స్ అబ్బాయి మాస్టర్కి రెండు రోజులు పండగ సెలవులయ్యా దీపావళి గడిచాకరా అడ్వాన్స్ కూడా అప్పుడే ఇద్దుగానిలే అంటే రేపు మీరిద్దరూ దీపావళి పండగ జరుపుకోవడం లేదన్నమాట మీ అక్క నా వైపు నిలబడి నీ డబ్బొద్దు పొమ్మంది చూడు ఇంతకంటే దీపావళి ఉంటుందయ్యా బ్రతుకంతా దీపావళి పండగ చేసుకున్నంత సంతోషం ఆ ఒక్క మాటతోనే కలిగిందయ్యా నాకు మిరియాల కషాయంలో పంచదార వేరా తెల్లవా ఉప్పు కల్లే అదేం కుదరదు అది నా కుదరదు నేను చెప్పినట్టు వినాలి అదేం కుదరదు నేను చెప్పినట్టే వినాలి పది మాసాలు మోసి కనిపించిన తల్లినండి అంతకంటే ఇంకేం చేద్దామండి ఆడాలకి దేవుడు మాకు కూడా గర్భ సంచి ఇచ్చుంటే పది నెలలు ఏమిటి ఇరవై నెలలు మోసుండేవాళ్ళం పైగా మెటర్నిటీ లీవ్ కూడా దక్కేది అసలు ప్రసవ వేదన గురించి మీకేం తెలుసండి సరే సరే ఇంతకీ ఇప్పుడు ప్రసవ వేదన ఎవరికో నేను తెలుసుకోవచ్చా నాన్న ఏడాదికి ఒక్కగానొక్క దీపావళి నాకు ఒక్కగానొక్క కూతురు అది తపాకాయలు కలిస్తే చూడాలనుంది తప్ప అవునవును చిన్నపిల్ల తపాకాయలు కాల్చి ఆ తర్వాత దాని చేతులు కాళ్ళు కాల్చుకుంటే పండగ పూట దాన్ని ఎత్తుకు నేను హాస్పిటల్ వెంట తిరుగుతూ ఉండాలి మీరే చెప్పండి మాయ చిన్నపిల్లకి మతాబులు కొంటే చాలు లేదు తపాకాయలే కొనాలి లేదు మతాబులే కొనాలి లేదు తపాకాయలే కొనాలి కాదు మతాబులే కొనాలి లేదు తపాకాయలే కొనాలి మన ఇంటికి దీపావళి రోజు ముందుగానే వచ్చేసిందర్రా మీ పేరుడు కాస్త ఆపి నా మాట కొంచెం వింటారా ఇవాళ ఉదయమే హాస్టల్కి వెళ్ళి దీపావళికి ఇంటికి రామ్మా అని పాపను పిలిచాను పాప ఏమందో తెలుసా వద్దు తాతయ్య దీపావళి ఇక్కడే చేసుకుంటాను ఇంటికి వస్తే బోరు కొడుతుంది తాతయ్య ముందు వెళ్ళి దాన్ని ప్రతిలాడి ఇంటికి తీసుకురండర్రా ఆ తర్వాత ఆడుకుంటూ ఏం కొనాలి ఇప్పుడు పాప మీ మీద పేల్చింది పాసా మత్తాబా అబ్బా రామ్మా ఎంతసేపు చూడాలి నీకోసం ఏది డబ్బేది ఎంత కావాలరా ఆ ఏమిస్తా మహా ఇస్తే ఒక మామూలు ప్యాంట్ ఒక టీ షర్ట్ అది కాకుండా ఈరోజు మా గురువు గారి సినిమా దీపావళి రిలీజ్ బాల్కనీ టికెట్ హై 100 రూపాయలు మిగిలితే ఇస్తానా సరే ఏడుస్తావెందుకే పిచ్చి పిల్ల ఇటు చూడు నీకు లంగా జాకెట్ కుట్టడానికి టైలర్కి ఇచ్చాను రేపు నువ్వు తలంటుకునేసరికి రెడీ చేస్తా అన్నాడు ఈ చీర శివసుబ్రహ్మణ్యం గారింట్లో పెట్టారమ్మా నాకు ఇది కొన్న షాపు అడ్రస్సు కవర్ మీదనే ఉంది ఈ చీరకు బదులు మీ నాన్నకు ఒక పంచే కళ్ళీ లాల్చి ఇమ్మని చెప్పి తీసుకొస్తావమ్మా ఇదిగో దుర్గా లాల్చి మరీ లూజ్ కాకుండా చూడు లేకపోతే మీ నాన్న ముసలాయనలా కనిపిస్తారు లచ్చి రాత్రి సాలింజరావుడు సినిమా చూశానే ఓలమ్మోలమ్మో మన పెద్ద గురువుగారు రోజు రోజుకి చిన్న కురాడైపోతున్నారే ఆయన టెప్స్ ఎత్తంటే ముసలోళ్ళు కూడా గంతులేని మొదలెట్టారు ఆ పాటలు వింటావా గాలి వీస్తోంది మెల్లగా రమ్మంది అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి ఒక్కటై చక్కగా చెమ్మ చెక్కలాడగా పట్టుకో 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 పట్టు చీర
పట్టుకో పుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాలని మబ్బు చీర పట్టుకో 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 పట్టు చీర పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాలని మబ్బు చీర సిగ్గులేదా ఎగులేదా చీరలేని చిన్నదానా ఎందుకు పట్టుకో 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 పట్టు చీర పట్టుకో 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 పట్టు చీర చీరలా చుట్టుకో పైకలా కప్పుకో నీ చూపు నా చుక్క చీర కొప్పడకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి కొప్పడకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి పొద్దున్న కొట్టు తట్టుకుంటా పొద్దెక్కి తిట్టు ఒప్పుకుంటా మా పటేల మల్లెలేల ముద్దులిచ్చి పుచ్చుకోవే బుల్లే నా కాబిల్లి బుల్లే నా కాబిల్లి కొప్పడకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి పాలు చాలు పాటలు చాలు పద అమ్మ సీతమ్మ పాలు ఏమ్మా దీపావళికి ఎక్స్ట్రా పాలు పోయమంటారా దీపావళి వద్దులే మామూలుగానే పోయి ఏమ్మా దీపావళి చేయటం లేదా లేదు రావులమ్మా ఆయనకి దూర పత్తగారు ఒక ఆవిడ పోయిన నెలలో చనిపోయింది అందువల్ల ఈ ఏడాది మాకు పండగ లేదు సీతమ్మ నువ్వు నాకన్నా చిన్నదానివి కానీ చదువుకున్నదానివి దేవుడి పేరు మీద మనం చేసుకునే పండుగ ఇది ఆ దేవుడే మనకివ్వనప్పుడు ఇంక దిగులెందుకు ఉన్నదాంతోనే పండుగ బట్టలు కొనుక్కొని బాణాసంచాలు కాలిస్తేనే దీపావళటమ్మా ఉతికిని మంచి చీర కట్టుకో ముఖం మీద సిరిలో బొట్టెట్టుకో కళకళలాడిపోద్ది పండగ ఇదిగోనమ్మా ఎగస్టా పాలు నేను పోతాను ఇంట్లో పంచదార ఉంది కదా పాయసం చేసుకుని బాబుగారు మీరు తాగేయండి అయిపోయింది పండగ ఈ పాటి దానికి లేని అత్తగారిని ఎందుకమ్మా చంపేస్తావు ఎందుకండి నవ్వుతున్నారు ఏం లేదమ్మా క్షమించాలి మీరు చాలా అదృష్టవంతులు మీ ఇంట్లో పాలున్నాయి పంచదార ఉంది పాయసం చేస్తే తాగడానికి మీ వారు మీ పక్కనే ఉన్నారు కానీ అమలాపురంలో పాలున్నాయి పంచదార ఉంది పాయసం చేసిచ్చే భార్య కూడా ఉంది కానీ దాన్ని తాగాల్సిన భర్తను మాత్రం పక్కన లేను ఇక్కడున్నాను ఒకాసి పటాసులా ఇవి ఎప్పుడు పేల్చి వచ్చాయి కనుక ఏం అవధాని శివకాశి పటాసులు ఎలా పేల్తాయన్నా ఎలా పడితే అలా పేల్తాయని అమ్మో ఇప్పుడే అర్థమైంది బాబు చూడే ఎరుముండా బాధలు ఆవులకు కాకపోతే కూరపాదలకు వస్తాయా
మన గురుగారు నీలాటి అందరూ అభిమానులందరికీ వందనాలని సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఈ దీపావళికి ఎంటీ రామారావు సినిమాలు ఏమీ విడుదల కాలేదు. అంచేత పోటర్లు లేవు. అందుకే నీకు మేత కూడా లేదు. ఆ కారణ చెప్పి నువ్వు పాలివ్వడం తగ్గించేస్తే నా మేతేం కాను. ఉన్నదంతనే సర్దుకోవాలమ్మా. చిరంజీవి ఉన్నాడు, శరత్ బాబు ఉన్నాడు, మోహన్ బాబు ఉన్నాడు, దాస నారాయణరావు బాబు ఉన్నాడు. ఎవరినో ఎంచుకొని నువ్వు అభిమానం పెంచుకోవాలా. దొరికిన పొట్టలతోనే కడుపు నింపుకోవాలా. పద పద పాపా దుర్గా. ఏమిటి స్కూల్కి వెళ్తుంటే పిలుస్తున్నా? పోదు గల్లమ్మా ఈ స్కూల్కి. నువ్వు చదువుకుని ఉద్ధరించేదే లేదు గాని నేను ఒక మాట చెప్తాను, వింటావా? ఏంటది? నీ నాన్నకు చెప్దాం అనుకుంటే అతను ఒక పనికి మాలినోడు. నీ తమ్ముడంటే ఆ బాబు కొడుకే. నీకు చెప్దాం అనుకుంటే చిన్నదానివి. ఎవరికి చెప్పను? ఏమిటే సినిమా డైలాగులు? నేను నీ ఆవును అనుకున్నావా? నా ఆవు పుణ్యమా అని నాకు ఈ సంగతి తెలిసింది. టీబీ ఆసుపత్రిలోనే డాక్టర్ గారి క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడికి పాలు పోయడానికి వెళ్తే ఆసుపత్రి గేట్లోంచి వస్తూ మీ అమ్మగారు కనిపించారు. ఆవిడ నన్ను చూడలేదు. టీబీ హాస్పిటల్కి అమ్మెందుకు వెళ్ళింది? షేకార్కి వెళ్ళింది. కాకపోతే ఏటి పిల్ల, పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళిందట. నేను పాలు పోసే డాక్టరే మీ అమ్మకు పరీక్ష చేసినట్టు నాతో చెప్పాడు. ఆవిడ మీకోసం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసి డబ్బులు సంపాదించాలనుకుంది, కానీ జబ్బు సంపాదించింది. నువ్వు బండ్లోకి వెళ్ళి చదువు ఎరగబెడతావు, కానీ మీ అమ్మ పనిలోకి వెళ్తే మాత్రం సచ్చిపోసుమా, మరి బతకదు. నీ ఇష్టం. పద లక్ష్మి. ఏమ్మా నిద్ర పట్టడం లేదా? లేదమ్మా, జలుబు చేసింది. రెండు రోజుల నుంచి బాగా తక్కువ. లైట్లు తీసేసి నువ్వు పడుకోమ్మా. నీకు పని కావాలా? ఈ వయసులో నీకు దొరికే ఒకే ఒక పనుంది, కానీ అది చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఏమిటది? ఏమిటో నా నోటితో చెప్పలేను, దిగితే నీకే తెలుస్తుంది. డబ్బు బాగా దొరుకుతుందా? విపరీతమైన డబ్బు. డబ్బు సంపాదన కాదు గాని నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలా. అప్పుడప్పుడు చిన్న చిన్న మందులు మాత్రలు అవసరమైతే వేసుకోవాలి. ఎక్కడ పని? అయితే పద. రా, నేనున్నానుగా. బాబుగారు కాఫీ. నమస్కారం అయ్యా. ఏం రమలమ్మా, బాగున్నావా? బాగున్నానండి. అమ్మగారు లోపల ఉన్నారా? పైకి వెళ్ళి. రా దుర్గా. సో తెసి అన్న పిల్లలా ఉందండి. ఏం చేస్తాం, ఇంట్లో ఎన్ని ఇబ్బందులుంటే ఈ పనిలోకి వచ్చిందో. మనీ ఆర్డర్ సార్. మనీ ఆర్డరా? ఎవరు కావాలి? పి వెంకటలక్ష్మి గారు. ఎవరు సార్? వెంకటలక్ష్మికి మనీ ఆర్డరా? ఈ హనుమంతుడు ముందు కుప్పిగంతులు వేస్తున్నావా అంజయ్యలు? లేదు సార్, నిజంగానే తీసుకొచ్చాను. ఎవరో పంపారు, లేకపోతే ఊరికే పంచిపెడుతుందా మా డిపార్ట్మెంట్? పంపడం రైటే ఉంటుంది, కానీ నీ బట్వాడ మాత్రం తప్పయ్యా. ఏం సార్, నన్ను చూస్తే వేళాకోళంగా ఉందా? 18 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను, సీనియర్ మోస్ట్ని. సీనియర్ మోస్ట్ అయితే నిన్నే అడగాలయ్యా ఈ ప్రశ్న. మిస్టర్ కృష్ణారావు, ఒక మంత్రి గారు తన నాయనమ్మ తద్దినం కోసం తన ఊరు వెళితే అడుగడుగునా పోలీసు బందోబస్తు పెడుతుంది మీ గవర్నమెంట్. ప్రజాధనం మోసుకెళ్తున్నావు, ఇంటింటికి వెళుతున్నావు, తంతే పడిపోయేలాగున్నావు. నీ వెనక పోలీసు బందోబస్తు ఎందుకు పెట్టలేదు ఈ గవర్నమెంట్? ఇది ఎక్కడ సుత్తిరా బాబు, ఇంతకీ వెంకటలక్ష్మి గారు అన్నారు లేరా చెప్పండి. సరే, ఆవిడ లేదు, ఇల్లుకు అడిగేసి వెళ్ళిపోయింది, ఆవిడ అడ్రస్ తెలీదు. ఇప్పుడు ఏం చేస్తావయ్యా? డబ్బు కట్టిన వాళ్ళకి తిరిగి పంపించేస్తాం. మరి వాళ్ళు కట్టిన ఎంఓ ఛార్జీలు? డిపార్ట్మెంట్కి. అదెలాగయ్యా? మా డబ్బును కొంతకాలం మీ దగ్గర మూట కట్టించుకుని మళ్ళీ మాకే వాపస్ ఇవ్వడానికి మేము ఛార్జీలు ఇవ్వాలా? బ్యాంకుల్లో ఉంచుకుంటే వడ్డీ ఇస్తారు కదయ్యా. ఏం బ్యాంకులు కోరువులు, పోస్టల్ డిపార్ట్మెంట్ కోరువులునా? ఐ వాంట్ టు నో వై యువర్ బ్లెస్డ్ గవర్నమెంట్ ఇస్ షోయింగ్ డిస్క్రిమినేషన్ ఆన్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఐ వాంట్ యూ టు రైట్ టు ఢిల్లీ అండ్ గెట్ క్లారిఫికేషన్. విల్ యూ? బుర్రగో కూడా మొదలెట్టావా? నువ్వు పోస్ట్ మ్యాన్గా రిటైర్ అవుతావయ్యా. లక్ష్మి, మనీ ఆర్డర్ వచ్చింది చూడు. కృష్ణారావు, నాకెవరండి డబ్బు పంపిస్తారు? ప్రశ్న అడక్కే పుచ్చేసుకో కబుక్కునే.
డబ్బిచ్చేశావ్ కదయ్యా ఆ ఇప్పుడు ఈవిడే పి వెంకటలక్ష్మి ఏమిటి నమ్మకం అమ్మా ఏదో నమ్మకమే డబ్బిచ్చేశావ్ కానీ ఇవిడు వెంకటలక్ష్మి కాదు లక్ష్మీ కుమారి అమ్మా నేనే బాబు వెంకటలక్ష్మిని ఆయన మాటలు గణించుకు వెళ్ళు బాబు అమ్మా పిల్లలు గలవండి తల్లి ఇప్పటికే పాత నంబర్లు కొత్త నంబర్ల బేజారు దానికి తోడు వీధుల పేర్లన్నీ మార్చేసి లీడర్ల పేర్లు పెట్టేస్తున్నారు ఒక్కో చోట ఎమ్మో డబ్బులు ఇచ్చినప్పుడల్లా ఎముకలోంచి చలిపుడుతోందమ్మా ఏమమ్మా ఈయన మీ భర్త గారేనా అవును బాబు ఎలా కాపురం చేస్తున్నావమ్మా నిజంగా మీ ఓపికి చేతులెత్తి దండం పెట్టొచ్చమ్మా ఇదిగోండి అమ్మ రసీదు వస్తానమ్మా ఆ రసీదుల ఈ లక్ష్మి కనకం టీబీ హాస్పిటల్ రోడ్ అవును కనకం ఎవరు లక్ష్మి అదే తెలియటం లేదండి ఆ ఎవరింట్లోనో కార్యానికి నువ్వు వంట చేసి ఉంటావు అప్పటి కష్టంలో డబ్బు ఇచ్చుండరు ఇప్పుడు పంపించారు చూడు వచ్చిన డబ్బు కాదనకూడదు లోపల పెట్టు బాగుందే వంట వాళ్ళకి మనియార్డులు కూడా పంపిస్తున్నారండి అమ్మా ఏమ్మా టీబీ హాస్పిటల్కి నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా అదే వంటకి లేదమ్మా నేను ఆ చాయలకే పోలేదు ఎవరై ఉంటుందా కనకం నాకు తెలుసు కనకం ఎవరూ లేరమ్మా ఆ తల్లి కనక దుర్గ తప్ప ఈ డబ్బేం చేస్తావు దాచుంచుతాను ఏ ఎవరు పంపారో ఎందుకు పంపారో తెలియకుండా ఎలా ఖర్చు పెడతాం ఎప్పటికీ తెలియకపోతే కొన్నాళ్ళు దాచుంచి ఆ తర్వాత కనక దుర్గ ఆలయంలో హుండీలో వేస్తాను సిస్టర్ సిస్టర్ సీత ఉన్నటువంటి కింద పడిపోయింది కడుపు నొప్పితో బాధపడుతుంది త్వరగా రమ్మా మావయ్య మీరు కొంచెం స్టాప్ చేయండి మీరు వెళ్ళి ట్యాక్సీ తీసుకురండి ఏంటి ఆలోచిస్తున్నారు మా దగ్గర డబ్బులు లేవండి అవన్నీ నేను చూసుకుంటాను మీరు త్వరగా వెళ్ళి ట్యాక్సీ తీసుకురండి ఏం పిల్లాడివరా నువ్వు సీతని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు తెలుసుకోవద్దు హడావిడిగా వెళ్తుంటే ఏం తెలుసుకోమంటా నువ్వు ఒకటే ఏమైందమ్మా ఆపరేషన్ ఏమైంది ఆపరేషన్ ఏమయ్యా ఆపరేషన్ మీరంతా ఇక్కడే ఉండండి అయ్యో పాప సీత నేను వెళ్ళి టేబుల్ ఫ్యాన్ తీసుకొస్తాను సీత నువ్వు బాగా విశ్రాంతి తీసుకోవాలమ్మా ఉండు నీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను ఏమిటి సార్ తెల్లారాకేశ్వర శాసనమా కాదయ్యా మా పాప చేత నవ్విస్తానని మా ఆవిడతో బంధం కట్టాను ఏం చేసినా నవ్వటం లేదు తల కిందలుగా నిలబడితే నవ్వుతోంది రాజా
మా పాప ఇంచక్క ఇంగ్లీష్ మాట్లాడుతుంది వింటావా ప్రియా అంకుల్ కి ఇంగ్లీష్ పాఠం అప్పు చెప్పమ్మా పిల్లి ఆర్ ఏ టి రెడ్ తెలికా అమ్మా ప్రియా ఇలారమ్మ ఏది నేను చెప్పినట్టు చెప్పు ఎం ఓ టి హెచ్ ఈ ఆర్ మదర్ అంటే తల్లి అంటే ఎవరు పోని చెప్పు ఎఫ్ ఏ టి హెచ్ ఈ ఆర్ ఫాదర్ అంటే తండ్రి అది ఎవరు తాతయ్య అదిగో ఫాదర్ పో తాతయ్య ఇది బఫన్ చూసావా రాజా పాపకి పిల్లి తెలుసు ఎలక తెలుసు కానీ తల్లి తండ్రి మాత్రం తెలియదు ఏ వై వై ఓ పి ఏ పి ఏ ఎం అయ్యో పాపం ఏడు సార్ గొడవ మేము ఇక్కడ మా నాన్న రూపంలో ఒక వెళ్ళని తిండి పెట్టి పోషిస్తున్నాం ఆయన కావాలని మా పాపను అలా తయారు చేశాడు కన్న తండ్రి దొర కన్న తండ్రా కట్టుక కషాయం జప్ కామ్ వాట్ మిస్ అమలాపురం ఏం చేస్తున్నావు ఈ రోజు పెట్రోల్ బంక్ సెలవండి ఇప్పుడే స్నానం చేసి మీ శ్రీమతి గారి పుణ్యవాని కమ్మటి భోజనం చేసి తీరుబడిగా మా ఊరు ఉత్తరం రాస్తున్నాను మా ఆవిడికి ఏ ఆవిడికి నా శ్రీమతికి శ్రీమతిగా మీ ఊరా ఉత్తరమా ఓ అలాగే రాసిద్దాం ఏవాయ్ మన శ్రీమతి పేరేమిటయ్యా రాధాదేవ రాధాదేవ రాధాదేవి మరి దాకింది ఒత్తేది దీర్ఘం ఏది రాధాదేవిని రాసావయ్యా చిచి తీర్థకయ్యా పెళ్ళానికి ఉత్తరం లబ్జుగా రాయాలి కొట్టేయి మళ్ళీ ఫ్రెష్గా రాద్దాం ఇప్పుడు రాయ్ నాకు ప్రియాతి ప్రియమైనటువంటి రాధాదేవికి రాసావా చిచి ఈసారి దేకి ఒత్తు పెట్టేమిటోయా కొట్టై రాధాదేవి అనకూడదు మొదటిదాకి మాత్రం ఒత్తు పెడితే సరిపోతుంది ఏమండి అది నా భార్య ఒత్తు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాను మధ్య మీద భయం పెట్టి పొడదకి ఓర్ని దుంప దగ అసలు నీకు తెలుగు నేర్పిన మాస్టర్ అనాలయ్యా నీ తప్పేం లేదు యూ ప్రియమైన రాధాధే ప్రియమైన రాధేధా అబ్బబ్బబ్బ కంగారు పెట్టేశాడు ప్రియమైన సుత్తిశ్రీ అవధాని మన రాజాకి ఒక రాజా లాంటి సంబంధం చూసి పెట్టమని వాళ్ళ అమ్మగారు నన్ను పంపించారు అంచేత ఓ 10-15 ఫోటోలు వాటి వివరాలు తీసుకొచ్చాను మీరంతా రాజాకి కావలసిన వాళ్ళు కనుక మీరే చూసి నిర్ణయించాలి ఇప్పుడు ఆగండి ఒక్కొక్కరే మాట్లాడండి సంసారపక్షమైన అమ్మాయి కావాలా ఉద్యోగస్తురాలు కావాలా అంటే ఉద్యోగం చేసే వాళ్ళందరూ సంసారపక్షం కాదని మీ అభిప్రాయమా అబ్బే సంసారపక్షం అంటే నా ఉద్దేశం ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి పట్టు నుండే అమ్మాయిని అంతే రాజాకి తప్పకుండా ఇంటి పట్టు నుండే అమ్మాయిని చూసి పెట్టండి ఉద్యోగాలు చేసేదొద్దు సరదా అవునండి కట్టుకున్న భర్తకి కన్న బిడ్డలకి అత్తమామలకి సేవలు చేయటమే ఆడబ్రతుక్కి సంతృప్తి సార్థకం అంటే ఉద్యోగం చేయటం సార్థకం కాదంటావా ఎలా ఉంటుందండి భర్తతో సమానంగా ఉద్యోగానికి పోయి బాధ్యతలు పంచుకునే అవసరమైతే ఉండొచ్చును కానీ అందులో ఆనందం మాత్రం ఉండదు గొంతుకేదో అడ్డం పడినట్టుంది నేను వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తాను సార్ భార్య అంటే బెటర్ హాఫ్ కదండి భర్త ఆర్థిక బాధ్యతలను కూడా హాఫ్ పంచుకోవాలి కదా హాఫ్లో క్వార్టర్లో చూడవలసింది పెళ్లిలో కాదు వ్యాపారంలో ఇప్పుడు మనం రాజాకి చూడవలసింది లైఫ్ పార్ట్నర్ని కానీ బిజినెస్ పార్ట్నర్ని కాదు రాజా నీ చుట్టూ ఉన్న వాతావరణం దృష్టిలో పెట్టుకుని నీ అవసరాలు తీరడానికి నీ ఒక్కరి సంపాదనే సరిపోతుందా లేదా నీ భార్య కూడా సంపాదించాల్సిన అవసరం ఉంటుందా అది ముందు డిసైడ్ చేసుకో ఆ తర్వాత పిల్లల్ని సెలెక్ట్ చేసుకుందని అయ్యా నెలకి 400 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి అది చాలలేదే అనుకోండి వెంటనే ఆడది బజార్న పడి సంపాదించక్కర్లేదు ఆ వచ్చే 400తోనే సరిపెట్టుకొని కాపురం చేయాలి అది ప్రెగ్నెంట్ ఐసే పోయిన దీపావళి సంగతే తీసుకుందాం
మామూలుగా ఏ లోటు లేకుండా మా ఇంట్లో దీపావళి జరగడానికి మాకు 1500 రూపాయలు ఖర్చైంది. అది నేను ఒక్కనే సంపాదించాలంటే నా వల అవుతుందా? పాలమ్మాయి దయతో ఇచ్చిన పాలు పాయసం చేసుకుని పండగ అయిపోయింది అనుకోలేదు మేము. ఆఫ్ కోర్స్ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. మిస్టర్ రాంబాబు, మేము రాత్రి మావులు కష్టపడి సంపాదిస్తుంది మాకోసం కదయ్యా, మా పాప కోసం. రేపది బాగా చదువుకుని ఏ పెద్ద డాక్టర్ను కలెక్టర్నో పెళ్లి చేసుకుంటే చూసి ఆనంద బాష్పాలు రాల్చటం కోసం. మీరు రాల్చే ఆనంద బాష్పాలు చూసి ఆహా మా అమ్మ నాన్న నా కోసం ఎంత శ్రమ పడ్డారు అని మీ అమ్మాయి కూడా ఆనంద బాష్పాలు రాల్చిందనుకో మంచిదే. కానీ నా వంకు తిరిగి తాతయ్య శుభమాన్ నా పెళ్లి జరుగుతుంటే ఏడుస్తున్నారు ఎవరు వీళ్ళిద్దరు అని అడిగితేను, నేను ఇది జనరలైజ్ చేసి చెప్పటం లేదు, మీ ఫ్యామిలీని ఉద్దేశించి చెబుతున్నాను. రాజా, భార్యను ఉద్యోగానికి పంపించవచ్చు తప్పులేదు, కానీ దానిలో చిన్న ప్రాబ్లం ఉందో, నిన్ను కానీ మీ ఆవిడని కానీ విధిగా ట్రాన్స్ఫర్ చేశారనుకో, ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య మిగిలేది కేవలం కరస్పాండెన్స్ కోర్స్ మాత్రమే. నన్ను చూడు, పెళ్ళైన బ్రహ్మచారిని. ఎక్స్క్యూజ్ మీ, మా ఆవిడికి ఓ ముద్దు పోస్టులో పడేసి వస్తాను. ఏదో తొందరగా ఒక నిర్ణయానికి రండి. ఏముంది నిర్ణయానికి? ఇంతసేపు తర్జన భర్జనలు విన్నారు కదా, మేం కష్టపడటం మా తలరాత, రాజా కూడా ఎందుకు? చక్కగా ఒక ఉద్యోగం చేసే పిల్లని చూడండి, వాడైనా సుఖపడతాడు. సీత, అభిమానాలకు పోతే అవసరాలు తీరిపోతాయా? నేను చదువుకున్నాను, సర్టిఫికెట్లున్నాయి, టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను, ఎవరిని ఉద్ధరించరు? హాస్పిటల్కి ట్యాక్సీకి డబ్బులు కావాలన్నా పక్కింట్లో చేయి చాచే పరిస్థితి కొత్త కొత్త ముడికిపోతుంది. సీత, ఆనంద్ ఇచ్చేసి వస్తాను. బావా, ఐఎమ్ సారీ రాజా, నీకెలాంటి భార్య కావాలో నేను నిర్ణయించలేను, ఎందుకంటే నేను నిర్ణయించుకున్న నా భార్య నాతో ఏకీభవించడం లేదు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఏమండి, మీరేముంటారు? భార్య ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు రాజా, భర్త చేస్తే చాలు. కరెక్ట్ సార్. ముందు ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి, డబ్బు సమస్య వచ్చిందనుకోండి సినిమాల్లో చేర్చేయండి, కొత్త హీరోయిన్స్ కి మంచి డిమాండ్ ఇప్పుడు. ఏడిశాడు బాబు. పేరయ్య మహాశయ, ఇలా దయచేయండి, గందరగోళం చేసేవాళ్ళందరూ వెళ్ళిపోయారండి, మీరు నేను మిగిలాం పెద్దవాళ్ళం, ఈ వివాహం మీద సక్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళం. ఇప్పుడు రాజా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగానికి పంపిస్తాడా, లేదా ఉద్యోగం చెయ్యని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగం చెయ్యక్కర్లేదని సరిపుచ్చుకుంటాడా, లేదా ఉద్యోగం కావాలనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగం చెయ్యక్కర్లేదని చెప్తాడా, లేదా ఉద్యోగం చేస్తే బాగుండు అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తే బాగుండు అనుకుంటాడా, లేదా ఉద్యోగం మీద ఆశ పెట్టు బతుకుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆవిడ మీద ఆశ పెట్టు బతుకుతాడా? కాదు. అయ్యా అయ్యా మహాశయ, సుత్తి వేయకండి మహాశయ. ఇన్ని కష్టాలు ఉన్నాయ్యా, ఇంకెందుకు వచ్చిన పెళ్లి? హలో రాజా. దుర్గా, ఈ కార్ ఎవరిది? ఒక ఫ్రెండ్ది. ఎక్కడ ఫ్రెండ్? ఇంట్లో ఉందిలే, నన్ను కాస్త పని మీద పంపించింది. ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేస్తాను. అబ్బే, నేను ఇలాంటి చిన్న చిన్న బళ్ళలో రాను, 3 లక్షల సిటీ బస్సులోనే వస్తాను. నువ్వు వెళ్ళు. రాజా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏమిటిది? చివరికి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించావు? అబ్బా, దయచేసి నా పెళ్లి మాట ఎత్తవాక, పిచ్చెక్కిపోతుంది. అంతకంటే సన్యాసమే నయం అనిపిస్తుంది. పలే కంగారు పెట్టేసినట్టున్నారు కదా, నీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక సజెషన్ ఇవ్వనా? నువ్వు కూడానా? సరే చెప్పు. నన్ను అడిగితే ఉద్యోగం చేసే పిల్లని పెళ్లి చేసుకోవడమే మంచిది, కానీ కొందరు అమ్మాయిలు చాటుమాటుగా ఉద్యోగాలు చేస్తారు, దానిలో మంచి చెడ్డలు, పరిస్థితులు నువ్వు బాగా ఆలోచించి అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలి. అలాగే, కానీ నేను నీతో ముఖ్యమైన సంగతి చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? మనం ఇలా కలిసి తరచూ మాట్లాడుకోవడం మంచిది కదా. చూడు, మన చిట్టిబాబు గారేమో అదో రకంగా మాట్లాడడం మొదలెట్టారు. బార్లో కూర్చుని గోల్డ్ స్పాట్ తాగిన బ్రాందీ అనే లోకం ఇది. ఏమంటావు? అదిగో నా బస్సు వస్తుంది, నేను వస్తాను. భయం భయంగా ఉందా, అయోమయంగా ఉందా, వలపంటే చేదా, సొగసంటే పాటాపేసరే. నాకు ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఇలా భయంగా ఉంటుందండి, అందుకని అలా పాడుతుంటాను. అన్నయ్య. ఏమ్మా?
ఇది సైకిలా కాదు కాగితం పడవ ఏంటి అది కాదు సొంత సైకిల్ అని అద్దె సైకిల్ అమ్మా ఏ పాల చిల్లరుందా నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు ధైర్యంగా చెప్పు ఎలా చెప్పాలో తెలియటం లేదు కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను చెప్పేది నేను చెప్పినట్టు ఆయనకు తెలియకూడదు మీరు నా తోడబుట్టిన అన్నయ్య లాంటి వారిని చెప్తున్నాను నువ్వు నా చెల్లెలి లాంటి దానివి విషయం ఏంటో సందేహించకుండా చెప్పు నువ్వు చెప్పినట్టు మీ ఆయనకి కూడా తెలియను సరేనా ఆయన ఇంకా పాత పద్ధతులకే పాకులాడతారు భార్య ఉద్యోగం చేస్తే ఎంత ఉపయోగమో ఆయనకు అర్థం కావడం లేదు చెప్పుకుంటే సిగ్గుచెట్టు డబ్బు ఇబ్బందుల వల్ల నెలకు పది రోజులు పొయ్యి వెలిగించడమే ఉంటదో నిజంగానా అవును నెలకు పది రోజులు పొయ్యే వెలగదు ఆఫీస్ పని ఎక్కువ కావడం వల్ల ఇంటికొచ్చి వంట చేసుకోవడానికి టైం ఉండదు అప్పుడప్పుడు హోటల్ నుంచి క్యారేజ్ తెచ్చుకుంటాం ఇదేమైనా బాగుందా మామయ్య గారు నా గురించి ఏమనుకుంటారు ఆయనకి ఆయన కొడుక్కి కావాల్సిన వంట చేసి పెట్టలేని కోడలు ఒక కోడలేనా అని అనుకోరు ఇదంతా ఆయనకి తోచదు ఆయన గురించి చెప్పకూడదు కానీ చెప్పక తప్పలేదు మీకింత మంచి ఉద్దేశం ఉన్నట్టు నాకు తెలియనేలేదు మీ వార్త గట్టిగా చెప్పి మీకు ఉద్యోగం వచ్చే ఏర్పాటు నేను చేస్తాను నిజంగానా నిజంగా మీ ఆయనతో చెప్పి నిన్ను ఉద్యోగం మానిపించేటట్టు చేసే బాధ్యత నాది నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళమ్మా పెట్టి పుట్టింది సంసారం కోసం ఎంత పాటు పడుతుంది బ్రతికితే ఇలా బ్రతకాలి కానీ పెట్టి పుట్టింది ఇంటి కోసం ఎంత జాగ్రత్త చేస్తుందో బ్రతికితే ఇలా బ్రతకాలి ఏం సీత నీళ్ళు తోడుకొస్తున్నావా అవును సరదా నీళ్లు తోడుతుంటే కప్పు ఒకటి నీళ్లతో వచ్చేసింది అయ్యో ఏం చేసావు దాన్ని తిరిగి నూతిలోనే పడేశాను నూతిలోని కప్పకి నువ్వే ప్రపంచం కదా వస్తాను సవట దత్తమ్మ భార్య మనసు తెలుసుకోలేడు బయట పెద్ద ఆఫీసర్ హోదా వెనకబెడతాడు పొట్టివాడికి పుట్టాడు బుద్ధులు అంటారు వీడెంత పొట్టాడో వీడి బుద్ధి కూడా అంత పొట్టిదే ఓరి దరిద్రుడా పెళ్ళా మనసు కనబెట్టలేవు గాని ప్యాంటు చొక్కాలెందుకు రా పెద్ద మగాడ్లా ఒళ్ళు పెరిగితే సరే బుద్ధి పెరగాలి హలో 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 హౌ డి డు వెరీ ఫైన్ ఏమిటో ఎండ చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకున్నానండి కానీ ఆ ఎండ అనే మాట జ్ఞాపకం రాక అక్కడే నిలబడ్డాను అదేమిటోనండి ఒక్కోసారి మనం చెప్దాం అనుకున్న మాటలో మనమే మర్చిపోతాం ఎస్ యు ఆర్ కరెక్ట్ వస్తానండి రండి నేను కూడా వస్తాను యామయా వాళ్ళ ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్నావా అవునండి మీరు కూడా చూశారు కదూ చూశాను ఇద్దరేసి ఇద్దరేసి వచ్చి ఒకళ్ళ మొహాలు వాళ్ళు ఎందుకు చూసుకుంటున్నారో అర్థం కాలేదు కదా కాలేదండి ఏమై ఉంటుందండి అంచనావయ్యా అంతు పట్టట్లేదండి ఊహించు అబ్బే చేత కావట్లేదని చెప్పానా అని చెప్పమంటావా చెప్పండి సార్ నీకెందుకయ్యా వాళ్ళు ఎలా పోతే నీకే నీ ఉత్తరం నువ్వు చూసుకో పో కర్మరా బాబు సీత ఆ చిట్టిబాబు తన భార్యని డబ్బు సంపాదించే మిషన్ అని అనుకుంటున్నట్టున్నాడు పాపం కక్కలేదు మింగలేదు నాతో చెప్పుకొని బాధపడింది ఎంత బాధపడకపోతే ఒక ఆడది తన భర్త గురించి పరాయి మొగాడితో చెప్పుకుంటుందంట అయ్యో ఏమిటండి ఇది పర్వాలేదులే ఉండు పాప ఆఫీస్ నుంచి అలసిపోయొచ్చావు ఆ పాట నీ కాలు పిస్తే నేనేం అదిపోను నేనేం ఎదురుబాట రాంబాబు లాంటి వాడిని కాదు అతనంట శారదా భార్యని బతుకున్న శవల్లాగా చూస్తాట పాప నాతో చెప్పుకుని ఏడ్చింది ఆ అమ్మాయి ఎంత బాధపడకపోతే పరాయి మొగాడితో తన భర్త గురించి అంత అసహ్యంగా చెప్పుకుంటుందా నువ్వే చెప్పు ఏమండి మజ్జిగ తెచ్చావా ఏమే రెండు రోజుల నుంచి గమనించావా ఆ సీత శారద ఆవదం తాగిన మొహాలు పెట్టారు కారణం ఏమిటంటో మనకెందుకు లేదు పక్క పక్కనే ఉంటూ పట్టించుకోపోతే అలాగే ఆ చిట్టుబాబుకేం రాంబాబుకేం పెళ్ళాన్ని ఎలా వెళ్ళుకోవాలో తెలియని సవడ సన్యాసులు ఆ కాలం కాపురాల్లాగా ఈ కాలం పిల్లల వశమా కష్టాలు కడుపులో దాచుకునే వాళ్ళు వాళ్ళు కదిపితే కక్కేస్తారు వీళ్ళు మా బాగా చెప్పావు అసలు పాతకాలం కాపురాలు పొగకు చుట్టాలంటివి పొగ కొంచెం కాటు ఘనం నిలిచి కాలుతాయి నిండుగా ఉంటాయి మనలాగా ఈ కాలం కాపురాలా బీడి ముక్క లాంటివి 30 సార్లు ఆరిపోతాయి గట్టిగా దమ్ము పిలిచామనుకో అయిపోతాయి మనసుకు రాని పనగ సాయి నవ్వుతున్నావు
ఏం లేదు మీ గుంతింతకు ముందులా లేదు కొంచెం జేర వస్తుంది జేర కాదాయ్ మున్సిపల్ నీళ్ళు తాగి తాగి కంఠం తుప్పు పట్టింది ఆ రోజుల్లో చిత్తూరు నాగయ్యలాగే పడేవాడిని నీకు వేణాపాల అంటూ లేదా ఇలా మాటికి మాటికి వచ్చి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అంటూ నా ప్రారంభిస్తారేమిటయ్యా క్షమించండి ఏమిటయ్యా క్షమించడం ఈ రోజుల్లో బిఈడి పాస్ అయిన వాళ్ళు కూడా ఒకడో తరగతి చదువు చెప్పడానికి కూడా సిద్ధపడుతున్నారు ఇక మీ ఆవిడ మెట్రిక్యులేషన్ కాదండి పియూసి మీరు కోపం మీద ఉన్నారు పోనీ తర్వాత వచ్చి కనిపిస్తానండి కోపం మీద కాదయ్యా మడి మీద ఉన్నారు ఈ వేళ మా నాన్నగారికి తద్దినం ఆబ్దికం శ్రాద్ధం చాలా ఇక వెళ్ళిరా వెళ్ళమంటే వెళ్ళమే వెళ్ళు ఏమే వంట అయిందా అబ్బా తర్వాత కనబడు చూద్దాం Yeah.
సరదా డల్లుగా ఉన్నావు. మునుపట్లా సరదాగా లేవు. ఏం జరిగింది? నీతో చెప్పడానికి ఏం గాని నాకు రోజు రోజుకి బ్రతుకు మీద ఆసక్తి లేకుండా పోతుంది. ఎందుకని? ఈ ఉద్యోగం చేయడం నాకు చాలా కష్టంగా ఉంది. ఇంట్లో ఏ వస్తి లేక రాబడి చాలని వారికి ఉద్యోగాలు చేయడం అవసరమే. కానీ మాలాగా అత్యాశలకు ఆర్భాటాలకు పోయి సంసారాన్ని నిర్లక్ష్యం చేసి ఉద్యోగాలు చేయడం చాలా పెద్ద నేరం. అలా బాధపడుతూ ఉద్యోగం చేయకపోతే ఏం పోయింది? హాయిగా రిజైన్ చేయొచ్చు కదా. మా వారు ఒప్పుకోరే. సరదా, కంగ్రాచులేషన్స్, యు గాట్ ప్రమోషన్, టేక్ ది లెటర్. ఓకే, సీ యు. రాజీనామా గురించి అనుకుంటుంటే ప్రమోషన్ వచ్చిందేటే సరదా. అదే విధి. వీళ్ళు పంచుతున్నారా? మీకందరికి ఓ శుభవార్త. మీరు రాజీనామా చేస్తున్నారు సార్? చిచే, శకునం పచ్చి. నన్ను ఎప్పుడు బయటకు పంపించాలని చూస్తున్నావా? మా ఆవిడకి ప్రమోషన్ వచ్చిందయ్యా. సారీ సార్. థాంక్యూ సార్. థాంక్యూ. ఆడపిల్ల మగ పిల్లవాడా గురు? ప్రమోషన్ అంటే ప్రసవం కాదురా, ఉన్న హోదా పెరగటం. మరైతే హోదాతో పాటు జీతం కూడా పెరుగుతుందా గురు? ఓ, మొన్నటిదాకా మా ఆవిడ జీతం 650 రూపాయలు, ఇప్పుడు 1000 రూపాయలు. అంటే ఒకేసారి 350 రూపాయలు పెరిగిపోయింది అన్నమాట. మరైతే సంతోషిస్తావు ఎందుకమ్మా? ఇప్పటి వరకు నీ పెళ్ళానికి నువ్వు మహారాజు, ఇక నుండి మరచెంబు. హాయ్ చిట్టి. మీట్ మై బా మిస్టర్ లుఫ్తాన్ సార్. హలో. ఈనా మన ఇల్లు చూస్తారట? చూపించొస్తాను. కమ్ ఆన్ సార్. ఓకే. ఇల్లు చూస్తాడా? ఇదో పెద్ద బంగళా. బాసుని ఇంటి తీసుకురావడానికి ఏదో వంక చూద్దాం. ఏమ్మా, ఫోన్ చేసుకుంటాను. దేవయ్య, ఇది శారద ఆఫీస్ ఫోన్ అయ్యా, పబ్లిక్ టెలిఫోన్ కాదు. నీకు ఫోన్ అంత అవసరం అయితే ఇంట్లో పెట్టించుకో, పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి సిగ్గు లేదు. నిన్నెవరడయ్యా అసలు? ఇది నీ ఆఫీసు ఫోనా? నీ సీట్ లో ఫ్యాన్ పెట్టించారా మీ ఆఫీస్ వాళ్ళు? ఇక ఇంట్లో ఫోన్ పెట్టిస్తారా? ఫోన్ ఇదిగో ఇదిగో మర్యాదగా బాగా చెప్పారు. ఈయనకి అసలు హెల్పింగ్ నేచరే లేదు. మీరు ఫోన్ చేసుకోండి అప్పలరాజు గారు. కళ్ళ చూడు మర్చిపోయాను కానీ అబ్బాయి, కనకదుర్గా గార్డెన్ హోటల్ నెంబర్ చూసి పెడతావా? ఇంగ్లీష్ వచ్చా? ఆగండి, ఇది అమ్మగారు ఆఫీస్ గారు, మీరు ఎక్కకూడదు. కారు కనిపిస్తే చాలు, ఆయన కొంత విర్రి. ఇదిగో చూడండి, మీరు మామూలుగానే బస్సులో వెళ్ళండి, తొందరగా వెళ్ళండి, మీకు ఆఫీస్ టైం అవుతుంది. డ్రైవర్ నువ్వు పోని. You bloody bastard! Are you going to run? Take it easy. I can't take it easy. Chitti, don't be stupid. Chudu, జీవితంలో మనం కొంత ఇస్తేనే మనకి కొంత వస్తుంది. అందుకని నేను చెప్పినట్టు విను. నీ మాట నేను వినేదంటే ఆఫీస్ పెడతా, నువ్వు చేసే వెదో పనులను చూసి నేను భరించాలా? Yes, భరించాలి. నీకంటే ఎక్కువ సంపాదించి ఇంటి భారం నేను భరిస్తున్నాను కాబట్టి నేనే భర్తని. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నో, నేనే భర్తని, నేనే భర్తని కాదు, నేనే భర్తని, నేనే, నేనే భర్తని, నేనే భర్తని, నేనే భర్తని, నేనే భర్తని కాదు, నేనే భర్తని. ఏమైందండి? నేనే భర్తని. ఏమిటండి? నేనే భర్తని. అవును, నేనే భర్తని. రే చిట్టి, తెలివి తెచ్చుకో. నాన్న, నాకు ఇప్పుడు బాగా తెలివిచ్చింది నాన్న. నేనే భర్తని, నేనే భర్తని. ఇది ఎక్కడ గొడవరా? అర్ధరాత్రి పూట పక్కన పెళ్ళం పడుకొని ఉండగా ఇంత పెద్ద సందేహం వచ్చింది నీకు? నువ్వే భర్తవే, ఎవడు కాదన్నాడు ఇప్పుడు? మరి ఆ జర్మన్ బాసు, ఆ కారు, ఆ టెలిఫోను. మావయ్య, ఏమిటిదంతా? ఒక పావుఠావు కాగితం సిద్ధం చేసుకుని దగ్గరే ఉంచుకోమ్మ. నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసే రోజు దగ్గర పడింది. గుడ్ నైట్. ఇవిగో 200. అసలు అతను ముఖమే మర్చిపోయాను నేను. ఎప్పుడో వాళ్ళ అబ్బాయికి లెక్కలు చెప్పానట, ట్యూషన్ ఫీజు కూడా ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ అయ్యి వైజాగ్ వెళ్ళిపోయారట. అనుకోకుండా ఏదో పని మీద వచ్చి బజార్లో నన్ను చూసి గుర్తుపట్టి తప్పిమని 200 ఇచ్చేశారు. గ్రేట్ మ్యాన్, భలే పర్ఫ్. ఇవిగో 200. ఇసన్ కర్రేది బయట ఒకటే ఎండ, ఒళ్ళంతా చిరమరలాడిపోతుంది. నాకైతే కంపర వెతిపోతుంది.
జస్ట్ జోక్ అంతే కదా వెరీ గుడ్ అవును టిఫిన్ ఏముంది వేడిగా నేను ఉన్నాను ఫోన్ చేస్తారా జస్ట్ జోక్ జోకులు బానే ఉన్నా గానీ నాకు ఆకలిస్తుంది ఎన్నిసార్లు లెక్క పెడతావు సరిగానే ఉంటుందిలే నా లెక్క మాత్రం తప్పైందే మరి నాట్ జస్ట్ జోక్ 200 అన్నారు 170 ఏ ఉంది అది 30 రూపాయలు ఖర్చు అయిందిలే నూటికి 15 ఖర్చు లాగైతే బాగుపడతావా ఏమిటో అనేది అసలు అసలే అంటున్నాను వడ్డీ అనలేదే అదేమిటి టైం ఎంత అంటే ఆకలేదంటున్నారు టైం ఎంత ఇదో చూసి చెప్పండి టైం నా వాచి మీకు నమస్కారం చేస్తాను మరొక అబద్ధం మాత్రం చెప్పకండి ఒక అబద్ధం మీ నోట విన్నందుకే సగం చచ్చిపోతున్నారు ప్లీజ్ ఆడదానికి కావాల్సింది మొగుడిచ్చిన డబ్బు కదండి మనసిచ్చిన మొగుడు సీత ఏం మునిగిపోయిందని మీ చేతికున్న వాచి కాపులు వాడి దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారు అంతకన్నా ముందు ఎందుకు నాతో అబద్ధం ఆడారు సీత మొగుడెప్పుడు మోసం చేయడానికి అబద్ధం చెప్పడు ప్రేమతో కూడా చెప్తాడు నువ్వు నా భార్యవి నిన్ను సుఖపెట్టాలా విధి అందుకోసం ఎలాగైనా డబ్బు తీసుకొస్తా అది నా ఇష్టం నేను మీ భార్యని మిమ్మల్ని సంతోష పెట్టడం కూడా నా విధి అందుకోసం ఎలాగైనా పోయి నేను డబ్బు తెస్తాను సీత సీత సారీ ఐ యామ్ సారీ సీత బట్ ఐ యామ్ నాట్ సారీ ఇన్నేళ్ల మన కాపురంలో నన్ను ఒక్క మాట మీరు అన్నది లేదు చేయి చేసుకున్నది లేదు ఈ రోజు ఇదంతా ఎందుకు వచ్చిందంటారు అసహ్యమైన మాట నీ నోటి నుంచి వినగానే గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది సీత మీరు అప్పు తీసుకున్న మాట పాల మనిషి వచ్చి నాతో చెప్పినప్పుడు నా నెత్తిన పాలతో అభిషేకం చేసినట్టు ఉంటుంది అనుకున్నారా సారీ సీత ఐ యామ్ రియల్లీ సారీ అబద్ధాలడి అప్పులైనా తెస్తారు కానీ నన్ను మాత్రం ఉద్యోగానికి పంపనని తీర్మానించుకున్నాక ఇక నా డిగ్రీ టైప్ షార్ట్ అండ్ సర్టిఫికెట్లతో ఏం పని ఉందండి అందుకే వాటిని తగిలి పెడతావని అమ్మయ్యా నేను ఇంకేమో అనుకొని భయపడ్డాను నన్ను నేను తగిలి పెట్టుకునే హక్కు నాకెక్కడదండి నాకు తలకురువు పెట్టే బాధ్యత మీది అంతవరకు నేను ఎలాంటి తొందరపాటు పడను ఆకలన్నారు వంట అయ్యేలోగా టీ చేయనా కాఫీ చేయనా ఉద్యోగం చేయి
ఏం జరిగింది? ఏం లేదండి. లేకపోవడం ఏంటి? ఇన్నేళ్ల కాపురంలో నువ్వు అందరి కన్నీళ్లు తుడవడం చూశాను, కానీ నువ్వు కన్నీళ్లు పెట్టడం చూడలేదు. ఏం జరిగిందో చెప్పు, చెప్పకపోతే నా మీద ఒట్టు. మీ తోడుగా ఉంటూనే ఇంట్లో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, మీ మనసు నొప్పించే చాలా విషయాలు ఇంతకాలం దాచానండి. కానీ ఇది మాత్రం దాయటం న్యాయం కాదండి. ఏమిటి అది? పడికిపోకుండా మరెక్కడికి పోతుంది దుర్గా? తెలీదండి. కనకం పేరుతో ఇంతవరకు ఎంత డబ్బు మనీ ఆర్డర్లు వచ్చాయి? ఒక 500 వరకు వచ్చి ఉంటుంది. దుర్గ ఈ డబ్బు పంపిస్తుందంటావా? అదే అయి ఉంటుంది. ఎక్కడిది డబ్బును అడగకపోయావా? అడిగితే ఎలాంటి పిడుగు పడుతుందో అని భయపడి అడగడం మానేశానండి. అంటే మనం భయపడే మార్గంలో డబ్బు సంపాదిస్తుందంటావా? మాట్లాడమేమే. రాము ఎక్కడా? ఏదో అభిమాన సంఘం ఫంక్షన్ ఉందట, రాత్రికి రానన్నాడు. వీడు రాత్రిళ్ళు బయటకు కూడా పోతున్నాడు అన్నమాట. బయటే ఎక్కువగా ఉంటున్నాడు. దాన్ని నిద్ర లేపు. ఈ వేళప్పుడు వద్దులేండి. ఈ పుట్టపర్తి పంచముఖ అగ్నిహోత్రావధానికి కోపం రాదు, ఇప్పుడు వచ్చింది. చల్లారిపోయి మన బతుకులు తెల్లారిపోక ముందే దాన్ని లేపు. నిద్ర లేపవే. అమ్మా ఏం జరిగింది? అర్ధరాత్రి వేళ ఎవరివి అరుపులు? నేనేనే. ఈ అర్ధరాత్రి వేళ మీ నాన్నను నేనే నిద్ర లేపుతున్నాను. నువ్వు పుట్టగానే నీకు మా కులదైవం పేరు పెట్టుకున్నాను, కనక దుర్గా అని. కానీ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత నీ పేరు నువ్వే సగంలో నరికేసుకుని కనకం అయిపోయావు విన్నానే, కనక దుర్గా. ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని పేర్లు పెట్టుకున్నావో తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. అందుకే ఈ అర్ధరాత్రి వేళ మీ నాన్నను నేనే నిద్ర లేపుతున్నాను. ఓ విజయదశమి శుభముహూర్తాన నీ చేత ఓనమాలు దిద్దించి బడికి పంపించింది మీ అమ్మ. ఆ అమ్మకు కూడా తెలియకుండా బడి మానేశావని విన్నానమ్మా. అందుకు కారణం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. అందుకే ఈ అర్ధరాత్రి వేళ మీ నాన్నను నేను నిన్ను నిద్ర లేపుతున్నాను. ఈ ఇంటికి 4 నెలలుగా కనకం పంపిస్తున్న కనకం అందుతోంది. ఆ డబ్బుని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పోస్టాఫీసుల్లో నువ్వు మనీ ఆర్డర్లు కట్టావో తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. అందుకే ఈ అర్ధరాత్రి వేళ మీ నాన్నను నేను నిన్ను నిద్ర లేపుతున్నాను. అవన్నీ ఒక ఎత్తు. 10 పైసలు సంపాదించడం బ్రహ్మప్రళయంగా ఉన్న ఈ రోజుల్లో 15 ఏళ్ల ఆడపిల్ల 4 మాసాల్లో 500 రూపాయలు సంపాదించేసింది. ఆవిని తీసుకురావడానికి తీసుకుపోవడానికి వీచెవరో కారు. ఇంత ఘరానాగా నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏమిటి? ఏమిటది? ఏమే పుట్టి 3 రోజులు కాలేదు, నా మొహల్లో మొహం పెట్టి నిలబడతావా? నిన్ను నన్ను కొట్టడానికి నువ్వెవరు? నాకు తిండి పెట్టావా? చదువు చెప్పించావా? కట్టుకోవడానికి బట్టలు ఇచ్చావా? నా బాగోగులు చూసి పెంచి పెద్ద చేసింది నువ్వా? మీ నాన్న మీ నాన్న అని 60 సార్లు గొంతు చించుకుంటున్నావు. ఏం చేశావు నువ్వు మా నాన్నగా? అమ్మ నిన్ను చూపించి నాన్న అని పిలవమంది, అందుకే పిలుస్తున్నాను. నీకు నాకు ఉన్న సంబంధం అదే. నేను పుట్టడానికి నువ్వే కారణం అని మురిసిపోతే మా అమ్మ దగ్గరికి పోయి మీసాలు మెలే, నా దగ్గర కాదు. నీ వల్ల ఎవరికైనా వీసమెత్తు ఉపయోగం ఉందా? నిన్ను మోస్తున్న నేలకు కూడా నువ్వు బరువే తెలుసా? అవును, చదువు ఆపేశాను, అది నా ఇష్టం. అది అడగటానికి నువ్వెవరు? అవును సంపాదించాను, పడుపు పని చేసి డబ్బు సంపాదిస్తేనే, అది నా ఇష్టం. కట్టుకున్న పెళ్ళాన్ని కట్టెలు పోయి కప్పచెప్పి ఆవిడ బ్రతుకు పట్టుడికినట్టు ఉడికిపోయి కాగి మాడి మసై క్షయరోగం పాలైపోయినా, అది నువ్వు లక్ష్య పెట్టకపోగా వీధరుగు మీద కూర్చొని అమెరికా ఆర్థికంగా ఏం సంపాదించింది, రష్యా రాజకీయంగా ఏం సాధించింది అని వచ్చేపోయే వాళ్ళని నీ పనికిరాని మాటలతో సాధించుకు తినే నువ్వు నన్ను అడుగుతావా ఏం తప్పు చేశానని? అంతకన్నా ముందు నువ్వొక మనిషిగా మగడిగా మగాడిగా 1 రూపాయి సంపాదించి నాకు చూపించు. ఆ తర్వాత నాన్నగా నువ్వే అడుగుతావా అడుగు, జవాబు చెప్తాను. గుడ్ నైట్. Thank you.
మనిషి మనిషికి ఓ చరిత్ర ప్రతి మనిషిది ఒక పాత్ర మనిషి మనిషికి ఓ చరిత్ర ప్రతి మనిషిది ఒక పాత్ర ఎన్నో రకాలుగా ఏవో మతాలుగా సాగే అనంత యాత్ర మనిషి మనిషికి ఓ చరిత్ర ప్రతి మనిషిది ఒక పాత్ర మహారాజు వెలిశాడి ఇంటిలు కొలువే తీరాడు పొరుగింటిలు వయసే మీరిన బరువు బాచట తెలియదు పాపం పసివాడికి మతి లేదా శృతి లేదా బ్రతుకు విలువ అతనికెవరు తెలిపేది మనిషి మనిషికి ఓ చరిత్ర ప్రతి మనిషిది ఒక పాత్ర లోకానికి ఉన్నవి నలుదిక్కులు ఆ ఇంటికి ఉన్నది ఇరు దిక్కులు భర్తే తూర్పు భార్యే పడమర దిక్కులేదు పాపం పసిదానికి ఎవరమ్మా ఎవరమ్మా జరుగుతున్న కథలు మలుపు తిప్పేది మనిషి మనిషికి ఓ చరిత్ర ప్రతి మనిషిది ఒక పాత్ర భర్తవుడే ఆ భార్యకు కోవెల భర్త నీడ తన కాశీ ప్రయాగ ఆకలి తప్పులే ఎరుగని ప్రేమల కలిసి మెలిసి జీవించే ఇంటిలో అటులేమి ఇటు కలిమి నడుమ నలుగుతున్న కథకు తుది ఏది మనిషి మనిషికి ఓ చరిత్ర ప్రతి మనిషిది ఒక పాత్ర ఎన్నో రకాలుగా ఏవో మతాలుగా సాగే అనంత యాత్ర మనిషి మనిషికి ఓ చరిత్ర ప్రతి మనిషిది ఒక పాత్ర యాండి కాస్త కాఫీ కల్పన యాండి ఇంత పెందనాడే ఎక్కడికండి కాస్త కాఫీ ఇదే ఉన్నాన్న ఇది ఈ డ్రెస్ పగటి వేషంలా ఉంది రాత్రంతా నువ్వు ఎక్కడ ఏ వేషాలు వేస్తున్నావు ఇదేమిటి కొత్తగా అడుగుతున్నావు రాత్రంతా ఫ్యాన్స్ అసోసియేషన్ ఫంక్షన్ దగ్గరుండి జరిపాను జామ్ నాన్న నాన్న అంటే అర్థం నాకు అర్ధరాత్రి తెలిసిందిరా ఆ క్షణమే నా చీకటి తొలగిపోయింది వెళ్ళు వెళ్ళి నీ తిండి నువ్వు సంపాదించుకున్న రోజునే మళ్ళీ గుమ్మల్లో అడుగుపెట్టు ఇప్పటికిప్పుడు నాకేం పని జరుగుతుందన్న దొరక్కపోతే శవాలు మోసుకు బతకరా అది చేతకపోతే చావు ఏ పని చేతకనే వాడికి బతికే హక్కు లేదురా గెట్ లాస్ట్ యు గుడ్ ఫర్ నథింగ్ పారాసైట్
ఇన్నాళ్ళు నిన్ను నాలుగు గోడల మధ్యనే ఉంచాను ఇప్పుడే ప్రపంచాన్ని చూడబోతున్నా రాజా పంచేస్తున్న చాలా పెద్ద కంపెనీ అక్కడ నలుగురితోటి నువ్వు మంచిగా మెలగాలి బావా టైం అయిపోతుంది సర్టిఫికెట్లు అన్ని తీసుకున్నావా అన్నీ నా దగ్గర ఉన్నాయి బయలుదేరక వస్తానండి యావండి ఫిల్టర్లో డికాషన్ ఉంది ఫ్లాస్క్లో పాలున్నాయి కలుపుకొని తాగండి డికాషన్లో నాలుగో వంతు పాలు పోసుకుంటే మీకు బాగుంటుంది పంచదార ఒకటిన్నర స్పూన్ తక్కువ వేసుకున్నారు చేదుగా ఉంటుంది అలాగనే ఎక్కువైనా షుగర్ కంప్లీట్ వస్తుంది అక్క బావ కాఫీ కలపడం వచ్చలేవే నువ్వు ముందురా ఆకలిస్తే అన్నం తినండి ఒడ్డించుకోవడానికి బద్దకం అనిపిస్తే దుర్గను పిలవండి నేను దాంతో చెప్పాను అన్నం గిన్నెలోనే ఉంది అక్కడే చారు ఉంది వంకాయ బఠానీ కూర చేశాను ఆ గిన్నెలో మజ్జిగ ఉంది జ్ఞాపకుంటుందా లేకపోతే చిన్న చీటి మజ్జిగ అని రాసతికించేనా అక్కర్లేదు జ్ఞాపకుంటుంది నువ్వు పిల్లడా రాక ఎండలో ఎక్కువగా తిరగకండి తలనొప్పి పెట్టుకొని ఇంటికి వస్తే నేను కూడా ఉండను ఎందుకైనా మంచిది కొంచెం కషాయం పెట్టిపోనా అక్కర్లేదు అక్క మా ఆఫీసులో నీకు ఉద్యోగం రావడం కాదు కానీ నా ఉద్యోగం పోవడం ఖాయం బయలుదేరవే నా వల్ల కావడలేదురా ఇన్నాళ్ళు మీ బావని కనిపెట్టుకుని ఉండడమే నా బ్రతికైంది ఇప్పుడు ఆయన ఇంట్లో వదిలి నేను బయటకు పోవాలంటే మనసులో ఎలాగో ఉందిరా ముందు అలాగే ఉంటుంది పోను పోను అలవాటైపోతుంది ఏం చేస్తావు ఆప్యాయతల కన్నా ఆదాయానికే విలువ ఎక్కువ ఇక ముందు ఇంటికి రాగానే సీతా సీత అనుకోలేను నా రాత రాత అనుకోవాలి ఇట్స్ ఆల్ రైట్ ఆల్ ద బెస్ట్ అక్క 1982 లో ప్రారంభించారు మీ సీను ఇది 83 బయలుదేరవే తల్లి రా నమస్కారం సార్ నమస్కారం ఏం కావాలి ఉద్యోగం సార్ బిఏ పాస్ అయ్యాను అక్కడడుగు సార్ ఇంతకు ముందు ఏ ఉద్యోగం చేసేవాడివి ఏం చేయలేదు సార్ ఏ అనుభవం లేని వాడికి ఎవరిస్తారా ఏ ఉద్యోగం వెళ్ళి 60 ఏళ్ల వయసులో ఉద్యోగం కావాలా అడగడానికి సిగ్గేటం లేదు వెళ్ళి వెళ్ళి ఇదిగోండి సంతకం పెట్టేశాను రాజీనామా ఎలా రాయాలో రాసి మా ఆఫీసులో ఇచ్చేయండి అదేమిటి ఇప్పుడు రాజీనామా ఎందుకు మీ ఆరోగ్యం కోసం నా ఆనందం కోసం ఒక రకంగా అది కూడా మంచిదేలే సరే నా వ్యక్తిగత కారణాల వల్ల ఏదో తాత్కాలికంగా రాజీనామా ఒరే వేధవా ఎవరిని పిలిచారు మీ కోడలా నువ్వుండగా అది వేధవ ఎలా అవుతుంది నిన్నే రాజీనామా ఇవ్వడానికి నిర్ణయించుకున్న తర్వాత తాత్కాలిక రాజీనామా ఏమిట్రా నీ మొహం ఇంటి పరిస్థితులు అనుకూలించినందువల్ల ఏకంగా రాజీనామా ఇస్తున్నాను అని రాయి ఏమిట్రా ఆలోచిస్తున్నావు తప్పు విషయమేనా 30,000 రూపాయలు బ్యాంకులో మన ప్రీపారిటీ ఫిక్స్డ్ డిపాజిట్లో వేశాను ఆ వడ్డీ ప్రతి నెల వస్తుంటుంది ప్రీని అడుక్కు తిను అదే శారద్ జీతం అనుకో నాన్న అవునరా నాన్ననే అమ్జాద్ ఖాన్ గాను పళ్ళికిలిస్తూ మాట్లాడేవాళ్ళు పరాయి వాళ్ళు మండిపడేటట్టు మాట్లాడేవాళ్ళు మనవాళ్ళు మరి నేనెవరో నువ్వే నిర్ణయించు సారీ నాన్న సరే మీ తండ్రి కొడుకులు ఇద్దరు సారీలు చెప్పుకుంటూ కూర్చోండి నేను అరగంటలో హ్యాపీగా పాపతో తిరిగి వస్తాను మావయ్య నీ హాస్టల్కి వెళ్ళి ప్రియం తీసుకొస్తాను ప్రియా అరే ప్రియా నువ్వెలా వచ్చావమ్మా నేనే తీసుకొచ్చాను రా రాత్రంతా నువ్వు నిద్ర లేకుండా జుట్టు పీక్కొని ఆలోచిస్తూ 3 ప్యాకెట్ల సిగరెట్లు తగలెట్టినప్పుడే అనుకున్నాను ఇక శారద రాజీనామా ఖాయమని ఇంకెందుకు ఆలస్యం నేనే వెళ్ళి తీసుకొచ్చాను ఇదిగోనే దొంగతనం చేయలేదు అబద్ధాలు ఆడలేదు ఎవరిని మోసం చేయలేదు ఎవరికి చేయి దాచలేదు ఇది నీ మొగుడు సంపాదన మూటలు మోసం సంపాదించిన సంపాదన దేవుడు ముందు పెట్టు
అవును నాన్ననే ఒక మనిషిగా మగడిగా మగాడిగా ఒక్క రూపాయి సంపాదించు చూపించమన్నావే అదిగో సంపాదించాను ఇప్పుడు చెప్పు నీ డబ్బెలా సంపాదించావు ఏదో సరిగిపోయింది తన్ను వదిలేండి ఆగమ్మా నువ్వు మధ్యలో రావద్దు ఇది మా తండ్రి కూతుళ్ళ సమస్య నేనే సమాధానం చెప్తాను నాతో రా నాన్న రండి నాన్న कुष्ठरोगी अंदुवल्ल ईविडकु परिचर्यलु चेयडानिकि एवरू मुंदुकु रालेदु नेनु आवड बट्टलु तुकुतानु बट्टलु तोडिगिस्तानु स्नानं चेयिस्तानु अन्नं तिनिपिस्तानु एवरू ओप्पुकोनि पनि नेनु चेस्तुन्नानु कदकनि नेनु अडिगिनंत जीतं मन वीधि चिवर वरकु कारु अंते कानि नेनु व्यभिचारं चेयलेदु अय्या ఈ పల్ల కుదిరిసింది నేనే బాబు మీ బిడ్డ చేత నేను తప్పు పని చేయతానా చెప్పండి బాబు సిత ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు బస్సులో రా నడిచి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను రాను అదేంటి ఆఫీస్ నుండి నేను ఈ రోజు తొందరగాను రాను ఆలస్యంగాను రాను అసలు రాను ఎందుకని भोजन तुम की झम झम मिठाई पद गंटे आटो इंटा आर्वा अरे मधुर स्मृत पूजाई पनक सर पदको गंटल की टाक्सी टीबी हास्पल के रेडी बाबू ना लक्षण पनी प्रारंभ एगर अदेम कुदर डाक्टर नी पूर्ति नयमें चपेवरकू चकअप रावासीदे अंतरू ना संपादन अंत नी आरोग्यं कोसं खर्चु कावाल्सिंदे रामु अम्मा नीकी अनारोग्यं राटानिकि कारणं नेनु नान्ने कदा दीनि पोगट्टे बाध्यत कूडा मादे नमस्कारं सर हा हा रा रा कूचो कूचो नी आवडिकि इक्कड उद्योगं दोरिकिंदिगा चित्तं अंता तमदय नादे उंदिले एदो नाकु चेतरं चेशानु इदिगो नी आवडि वेंटने वच्चि उद्योगं जारमा आवडि पिल्लल्तो बयल्देरि 10वा तारीख इक्कडिकि वस्तुन्नट्टुगा उत्तरं रासिंदि మరి ఇంకే ఇంతలోనే చిన్న చిక్కు ఇంకా చిక్కేవడ యారైనా అప్పుల బాధ పడలేక మా ప్రొపరేటర్ గారు పెట్రోల్ బంక్ అమ్మేశారు ఆయనకి పాలకొల్లో బత్తాయి తోట ఉంది అది అమ్మేసేదాకా నన్ను ఆ తోటం చూసుకోమని వెంటనే పాలకొల్లు పొమ్మన్నారు సరే పొమ్మన్నారు అయితే ఇప్పుడు ఏమైంది వచ్చే 9వ తారీఖున నేను గోదావరి ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరి వెళ్తున్నాను అదే రోజు మా ఆవిడ అక్కడ అమలాపురం నుంచి ఇటు వస్తుంది దేవుడి దయవల్ల రెండు బళ్ళు కరెక్ట్ టైం కొడితే బజవాళ్ళో క్రాస్ అవుతాయి ఆ సమయంలో మా ఆవిడతో 10 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతున్నాను అనుకోకపోతే దయచేసి మా ఆవిడకి పాలకొల్లో ఉద్యోగం వేస్తారా అయ్య బాబూ హలో దుర్గా నీ విషయం అంతా విన్నాను యు ఆర్ ట్రూలీ ఎగ్జెంప్లరీ దేవుడైనా మాత్రమే మీ నాన్నను ఎంత బాగా మార్చేశావ్ అది నా ధర్మం కదా గుడ్ ధర్మం నా కాబట్టి నా ధర్మపత్ని విషయం నీతో చెప్పడం నా ధర్మం కదా ఇదిగో ఈ ఫోటో చూడు ఎవరి అమ్మాయి నాకు మా అమ్మ చూసి పెట్టిన భార్యమణి ఎలా ఉంది అదృష్టవంతురాలు అదేంటి బస్సులో రావా నేను ఎక్కవలసిన బస్సు ఎప్పుడు లేటే అది రావాలంటే మరో జన్మ పడుతుంది హ
రాజా ముందు కళ్ళు తుడుచుకో చెప్తాను మా అమ్మ నా కోసం చూసిన అమ్మాయి ఫోటో చూసాం మరి నేను నా కోసం చూసిన అమ్మాయి ఫోటో చూడవా ఏది సీతా సీతా ఏంటండి ఇకో గుడ్ న్యూస్ రామకృష్ణ మిషన్ హైస్కూల్లో నాకు ఉద్యోగం వచ్చింది కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ ఇన్నాళ్ళు మన అవసరం కోసం మీకు ఇష్టం లేకపోయినా నన్ను ఉద్యోగానికి పంపారు ఇప్పుడు అవసరం లేదు కదా ఇంకెంటి పట్టనే ఉంటానండి చూడు సీత మన ఇరుగు పొరుగు కుటుంబాల వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాల్సిన పాఠం ఇది అవసరం ఉండి కూడా ఆర్ధ ఉద్యోగం చేస్తే నామోషి అనుకోవటం ఈ రాంబాబు తప్పు అవసరం లేకపోయినా ఆర్ధ ఉద్యోగం చేయటం ఆడంబరం అనుకోవటం ఆ చిట్టిబాబు తప్పు అప్పుడు నేను ఉద్యోగం చేయొద్దన్నది మగజాతి అహంకారం ఇప్పుడు నీ ఇష్టం అంటున్నది నీ మీద ఉన్న మమకారం థాంక్ యూ ఉట్టి థాంక్ యూ లేనా తట్టడంలు ఏమైనా ఉన్నాయా ఇస్తాను కానీ ఆరు నెలలు ఆగాలి అదేమిటి రియల్లీ ఉద్యోగం పురుషులకే లక్షణం అనుకున్నాడు రాంబాబు స్త్రీలు కూడా లక్షణంగా ఉద్యోగం చేయొచ్చునని నిరూపించింది సీత ఇది సీతారామ చరిత్ర షిప్ షిప్ అంటే ఓడ ఓడా ఏమండి టిఫిన్ చేయబోతున్నాను శుభం అదే ఉప్మా చేయమంటారా పెసరట్ చేయమంటారా గారెలు గారెలోకి పచ్చడి చేయమంటారా పంచదార నంచుకుంటారా నిమ్మకాయ పులుసు వాట్ నీకేం తెలుసు ఆ నిమ్మకాయ పులుసు చెప్పింది చెయ్యి ఈ ఇంటికి నేను మహారాజుని నువ్వు మహారాణివి చిత్తం సార్ దాంపత్యం కన్నా గొప్ప హోదా గల ఉద్యోగం లేదని శారద సంతృప్తి కన్నా గొప్ప సంపద లేదని చిట్టిబాబు తెలుసుకోవటం ఇది వీరి చరిత్ర భర్తను సాధించడం కన్నా సహనంతో సాధించడం ఆమె ఘనత బాధ్యతల బరువు ఆలస్యంగానైనా మోయడం అతని ఘనత ఇది అవధాని విచిత్ర చరిత్ర జంతికల చక్రాలు వేరుశనగుండలండి జంతికల చక్రాలు వేరుశనగుండ జంతికలండి బాయ్ అయ్యా జంతికలు ఎంతోయ్ జంతికి 10 పైసలండి ఓ రెండు జంతికలు ఇలాయ్ ఆ ఉండలు ఎంతోయ్ ఆ ఉండలు 10 పైసలండి ఇంట్లో తయారు చేసినవండి వెరీ గుడ్ చూడు జంతికల కన్నా ఉండలు ప్రశస్తమైనవని మారుతురావు ఏదో పుస్తకంలో చెప్పినట్టు గుర్తయ్యా ఓ పని చేద్దాం ఈ జంతికలు ఇచ్చేసుకుని ఆ రెండు ఉండలు ఇలా ఇచ్చి అలాగేనండి చాలా థ్యాంక్స్ అయ్యా వెళ్ళిరా మరి వాటికి డబ్బండి వాటికి బదులే కదా అయ్యా ఇవిచ్చో మరి జంతికలకండి జంతికలనే తెలియలేదే తిరిగి ఇచ్చేశానుగా